చూస్తున్నారు కదా ఈ రోజు వచ్చిన ప్రధాన దినపత్రికలలో ఎలాంటి అంశాలు ఉన్నాయి ఆ అంశాలకు సంబంధించి ఏ దినపత్రిక ఎలా ప్రచురించింది అనే అంశాలకు సంబంధించి ఈ రోజు అయితే మనం చర్చిద్దాం ఆ ప్రధానంగా వివిధ దినపత్రికలలో వచ్చిన అంశాలతో పాటు వాస్తవ విషయాలు ఏంటి అనే విషయాలను కూడా ఒకసారి అయితే మనం చర్చిద్దాం నిజంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మనం వివరించే ప్రయత్నం అయితే చేస్తున్నాం మొదటగా ఆ దిశ పేపర్కి వెళ్దాం దిశ పేపర్ కి సంబంధించి ఏమున్నాయి ఏం కథ అనేది చూద్దాం ఇక నోబెల్ వారిపై సీరియస్ ఆరోపణలు ఇప్పుడు ఇవ్వడం సాధ్యం కాదు సాక్ష్యాలను తారుమారు చేస్తారు ఆ ట్రిపుల్ టెస్ట్ లోను వారి తీరు సరిగ్గా లేదు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో స్పెషల్ కోర్టు అంటూ కూడా ప్రధాన కూడా హైలైట్ చేసింది మొత్తానికి వాళ్ళ తీరు మంచి లేదట వాళ్ళ తీరుకు సంబంధించి ఎట్లెట్లున్నది ఏం కథ అనేది కూడా చెప్పిన పరిస్థితి అసలు ఏంది లిక్కర్ స్కామ్ అనేది ఒక్కసారి చూద్దాం మనం నోబెల్ వారిపై సీరియస్ ఆరోపణలు ఇప్పుడు ఇవ్వడం సాధ్యం కాదు సాక్ష్యాలను తారుమారు చేస్తారు ట్రిబుల్ టెస్ట్ లోను వారి తీరు సరిగ్గా లేదు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో స్పెషల్ కోర్టు ఇక ఢిల్లీ మధ్య కుంభకోణంలో అరెస్ట్ అయిన ఐదుగురు నిందితులకు బెయిల్ మంజూరు చేయలేమని ప్రత్యేక కోర్టు స్పష్టం చేసింది వారిపైన చాలా సీరియస్ ఆరోపణలే ఉన్నాయని వ్యక్తిగతంగా వారు బెయిల్ పొందే హక్కు ఉన్నప్పటికీ కుంభకోణంలో నమోదైన అభియోగాలను దృష్టిలో పెట్టుకుని పర్మనెంట్ బెయిల్ ఇవ్వలేమని జడ్జి ఎంకే నాగ్పాల్ స్పష్టం చేశారు ఈ కేసులో అరెస్ట్ అయిన తిహార్ జైల్లో ఉన్న విజయ్ నాయర్ శరత్ చంద్రారెడ్డి బినయ్ బాబు సమీర్ మహేంద్ర పోయిన్పల్లి అభిషేక్ దా చేసుకున్న వేర్వేరు బెయిల్ పిటిషన్లను గురువారం విచారించిన ఆ స్పెషల్ కోర్టుపై పై చేసింది ఇక చిదంబరం వర్సెస్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులో నిర్దేశించిన ట్రిపుల్ టెస్టు లోను ఐదుగురు నిందితులు సంతృప్తి పరచలేరని గుర్తు చేసింది అయితే లిక్కర్ స్కామ్ లో భారీగా వారి ప్రమేయం ఇప్పటికే సిబిఐ ఈడీ విభాగాలు షార్ట్స్ రూపంలో కోర్టుకు తెలియజేశాయని వారిపైన అభియోగాలను దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఐదుగురులోను ఎవరికి బెయిల్ మంజూరు చేయదగిన గ్రౌండ్ లేదని జడ్జి వ్యాఖ్యానించారు ఇక బెయిల్ పై విడుదలైన వారు బయటికి వస్తే సాక్ష్యాలను తారుమారు చేస్తారని దర్యాప్తును ప్రభావితం చేస్తారని ఆందోళనను ప్రాసిక్యూషన్ వ్యక్తం చేసింది ఇక స్కామ్ లో వీరి ప్రమేయం పరిశీలిస్తే తగిన ఆధారాలు కూడా కనిపిస్తున్నాయని పేర్కొన్నాయి నిజానికి సాక్షులను ప్రభావితం చేయకుండా కోర్టులు కొన్ని ఆ షరతులు పెట్టి బెయిల్ ఇవ్వచ్చని కానీ సాక్షులను సాక్ష్యాలను తారుమారు చేశారని భరోసా లేదని అంటే సాక్షులను తారుమారు చేస్తారట వాళ్ళు ఆ చేసే అవకాశాలను చేయలేరనే భరోసా లేనందునే అలాంటి నిర్ణయాలు తీసుకోపో తీసుకోలేకపోతున్నదని పేర్కొంది ఇక ప్రధానంగా కూడా అసలు వీళ్ళు చేసిన కథ ఏంది ఏముచ్చటం అనేది కూడా ఒకసారి చూద్దాం మొబైల్ ఫోన్లను ధ్వంసం చేయడం అందులోని డిజిటల్ ఎవిడెన్స్ లను మాయం చేయడం తదితరులు అన్ని కూడా బెయిల్ ఇచ్చే ముందు కోర్టులో పడేసిందని జడ్జి నాగ్పాల్ తన ఉత్తర్వులు పేర్కొన్నారు శరత్ చంద్రారెడ్డి విషయంలో ఈడీ సమర్పించిన షార్ట్ షీట్ లో వివరాలు స్పష్టంగా ఉన్నాయని గుర్తు చేసింది ఈడీ సమర్పించిన షార్ట్ షీట్ ప్రకారం ఈ కేసులో పాల్పంచుకున్న మరికొంతమందిని విచారించాల్సి ఉన్నందున తదుపరి దర్యాప్తు పూర్తయ్యే వరకు దానిపై ప్రభావం పడకుండా బెయిల్ ఇవ్వకూడదనే నిర్ణయానికి కోర్టు వచ్చిందని వివరించారు ఈ స్కామ్ లో డబ్బు ఏ రూపంలో ఎక్కడికి నుంచి ఎవరికి వెళ్ళిందో దానికి కారణాలు ఏంటో ఆ డబ్బు ఎవరికి చెందిందో కూడా తేలాల్సి ఉందంటూ కూడా కోర్టు అయితే వ్యాఖ్యానించింది మొత్తానికి లిక్కర్ స్కామ్ కు సంబంధించి చూసినాం కదా ఇగో ఈ నలుగురు మీరు ఆ నలుగురు సినిమా చూసారు కదా ఆ నలుగురుకు సంబంధించి లిక్కర్ స్కామ్ లో ఈ నలుగురు అంతే అక్కడ ఆ నలుగురు అయితే ఇక్కడ ఈ నలుగురు ఈ బెయిల్కు సంబంధించి ఎందుకు ఇవ్వలేకపోతున్నాం అనేది చాలా క్లారిటీగా సిబిఐ కోర్టు చెప్పింది ఎందుకు సిబిఐ కోర్టు చెప్పింది అంటే సిబిఐ కోర్టులో చాలా అంశాలు కూడా తెర మీదకి వచ్చినాయి ఆ తెర మీదకి వచ్చిన అంశాలలో ఒకటి కాదు రెండు కాదు చాలా అంశాలు కూడా మీరు ఇప్పుడే చూడొచ్చు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంలో భాగంగా మనం చూస్తూనే ఉన్నాం ఆ దాంట్లో భాగంగా కొన్ని ఆధారాలను కూడా ఆ సిబిఐ ఈడీ కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కానీ అక్కడ విచారణ చేసే ముందు విచారణ చేసిన తర్వాతనైనా ఒక కేసును వాళ్ళు తీసుకుంటారు తీసుకుంటే అది సాహసోపితంగా ఉంటది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఏం చేయాలో అదే చేస్తారు అనేది ఒక నిర్ణయానికి వచ్చింది ఎందుకంటే ఇది ఒక రాజకీయ పరమైన అంశం దీంతో పాటు ఒక రాష్ట్ర ప్రభుత్వం రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి లిక్కర్ స్కామ్ అనేది ఒక ప్రధాన అంశంగా మారింది ఎందుకంటే రెండు రాష్ట్రాల మీద దర్యాప్తు ప్రారంభించినప్పుడు ఆ దర్యాప్తులో ఎలాంటి అంశాలు ఉన్నాయి ఆ దర్యాప్తులో ఏ విధంగా ఉండాలి దర్యాప్తు ఎంత లోతుగా వెళ్ళాలి దర్యాప్తులలో ఎలాంటి అంశాలు ఉండాలి ఎందుకంటే దర్యాప్తు చేస్తున్న సంస్థలు భారతదేశంలోనే అత్యంత స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలు పేరున్న సంస్థలు కాబట్టి ఈడీ సిబిఐ గానీ ఈ రెండు సంస్థలని దేశంలోని ఎక్కడ ఏ రాష్ట్రంలోనైనా ఏది జరిగినా కూడా దర్యాప్తుకు ఆదేశిస్తారు ఆ దర్యాప్తు చేసే సంస్థలలో ఖచ్చితమైన నిజాయితీ ఉండాలి అక్కడ ఆధారాలు ఉన్నాయి అన్ని రకాల ఎవిడెన్సులు ఉంటాయి కాబట్టి దర్యాప్తు సంస్థ సిబిఐ కోర్టుకు చెప్పడం సిబిఐ కోర్టు కూడా ప్రధానంగా వాళ్ళు నాగ్పాల్ కూడా ఏమని చెప్పిన ఉత్తర్వులలో గతంలో వీళ్ళు ఫోన్ పగలగొట్టడం కానీ ఎవిడెన్సులను తారుమారు చేయడం లాంటివి చేశారు కనుక వీళ్ళని మేము ఎవిడెన్సులు పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ మాత్రం మేమైతే వీళ్ళకు ఏంటి ప్రధాన ఒకటే అంశం ఏంటి అంటే వీళ్ళకు వేలిత్తే మాత్రం సాక్ష్యాలను తారుమారు చేయరు అనే ఒక నమ్మకం అయితే లేదు ఎందుకంటే ఖచ్చితంగా చేస్తారు వాళ్ళు అవినీతికి పాల్పడ్డారు కాబట్టే ఫోన్లను ధ్వంసం చేస్తారు అవినీతికి పాలు పంచుకున్నారు కాబట్టే ఎవిడెన్స్లను ధ్వంసం చేశారు ఇంకా ఇవన్నీ చేసినప్పుడు ఎట్లుంటుంది అనేది మీరు కూడా ఒకసారి ఆలోచించండి తెలంగాణ ప్రజలరా ఇక్కడ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుండా చంద్రశేఖరరావుకు పెద్ద తలకేనొప్పి ఏంటంటే నిన్న ఎవరు పంజాబ్ సీఎం భగవత్ సింగ్ మాన్ ఎందుకు వచ్చింది ఇక్కడికి అనేది మీకు తెలుసా కేవలం లిక్కర్ స్కామ్ ఎపిసోడ్ అనేది భవిష్యత్తులో ఇక తెలుగు రాష్ట్రాలలో నెక్స్ట్ ఎవరు అంటే కేవలం కవిత మాత్రమే మిగిలింది ఒకసారి మీరు ఆ కేసులో లోతుగా విశ్లేషణ చేసుకుని ఒకసారి వెళ్ళండి ఆ కేసులో ఇప్పటి వరకు ఆ చిన్న చిన్న చేపలు పడ్డాయి ఆ తర్వాత పెద్ద చేపలు పడ్డాయి ఇక మిగిలింది స్వరచాప ఒకటే తిమింగలం ఒకటే ఆ తిమింగలం కోసమే ఈ కేసు ఈ కేసు అనేది మీరు ఇక్కడితోనే ఆగిపోతుంది లేదు అనడానికి లేదు సిబిఐ కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది ఈ కేసుకు సంబంధించి అన్ని సాక్ష్యాధారాలు కూడా మా దగ్గర ఉన్నాయి ఈ నలుగురు ఈ నలుగురు దొంగలు ఏం చేస్తారు ఈ నలుగురు బయటికి వెళ్ళిన తర్వాత అనేక రకాలుగా వాళ్ళని ఇబ్బందులు పెట్టే ప్రయత్నాలు చేస్తారు సాక్ష్యాలను తారుమారు చేస్తారు ఒకటి లిక్కర్ స్కామ్ అనేది పాలసీ వచ్చి రాగానే వీళ్ళు చేసిన పెద్ద ఆధారాలు ఏంటో తెలుసా వారి ఫోన్లను ధ్వంసం చేయడం అందులోని డి డిజిటల్ ఎవిడెన్స్లను కూడా ధ్వంసం చేసిన పరిస్థితి కనబడ్డది నిజానికి సాక్ష్యాలను కూడా ఎక్కడికక్కడ రూపుమాపాలనే ప్రయత్నం అయితే కొనసాగింది కానీ కొనసాగినప్పటికీ ఏం చేసిరంటే మనకు సంబంధించిన సమాచారం ప్రకారం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అంటే ఇది ఒక కేంద్ర ప్రభుత్వ రెండు ప్రాంతీయ పార్టీల మధ్య కొనసాగుతున్న ఒక స్కామ్ ఎందుకంటే ఇప్పుడు దర్యాప్తు సంస్థలను భారతీయ జనతా పార్టీ వస్తుగొలుపుతుందని చెప్పినప్పటికీ రెండు రాష్ట్రాలకు సంబంధించి రెండు కుటుంబాలకు జాతి అంటే రాజకీయాలలో ఉన్న ఆ కుటుంబాలకు సంబంధించి విచారణ అనేది వేగవంతం చేసి ఎక్కడ ఎలాంటి రకంగా ఆరోపణలు వచ్చినా ఏ వచ్చినా కూడా సిబిఐ కోర్టు ఇప్పటి వరకు నోరు విప్పి ఒక మాట కూడా బయటికి చెప్పలే ఒక ఆధారంగా కూడా ఒక ఆ పేపర్ ను కూడా బయటికి రిలీజ్ చేయకపోవడానికి దీంట్లో తొమ్మిది కారణాలు ఉన్నాయట ఆ తొమ్మిది కారణాలు ఏంటి అంటే కేసీఆర్ కు సంబంధించి కుమార్తె కావడం ఒకటి రెండోది కేసీఆర్ కుమార్తె ఒకరే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఉన్నారు అనేది కాస్త కుసమెర్పు అని కూడా చెప్పిన పరిస్థితి దాంట్లో వారి యొక్క భర్త అనిల్ కూడా సమావేశం అవ్వారా అయ్యారా లేదా అనేది ఇంకో అంశం ఇక రెండోది ఏంటంటే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు సంబంధించి ఈ కేసులో ఆ షీట్ లో ఈడీకి సంబంధించిన దాంట్లో వారి పేరు నమోదు చేయడం ఆ తర్వాత మనీష్ సిసోడియాకు సంబంధించి నాయర్ ఇద్దరు కూడా అత్యంత సన్నిహితులు అనేది మూడో అంశం గోవాకు ఎన్నికల ఫండ్ లిక్కర్ స్కామ్ దే వెళ్ళింది అనేది నాలుగో అంశం ఐదో అంశం ఏంటంటే ఇక్కడ ఉన్న మాగుంట శ్రీనివాసరెడ్డి వారి కుమారుడు అరెస్ట్ కు సంబంధించి అరెస్ట్ పర్వం అయితే కొనసాగడం ఆరో రోజు ఈ అరెస్ట్ వారికి బేలు మంజూరు చేయడానికి కోర్టు కూడా అనేక రకాల ఆధారాలను చూపుతూ ఇవ్వకపోవడం ఏడవది ఏంటంటే ఇది కేంద్ర ప్రభుత్వం కావాలని చేస్తుంది అన్నప్పటికీ సాక్ష్యాధారాలను మాత్రం సిబిఐ కోర్టు తన ముందు ఉంచే ఆ ప్రయత్నం చేయడం ఇక ఎనిమిదవది ఏంటంటే ఇక పూర్తి స్థాయిలో ఈ కేసుని పటిష్టంగా దాదాపుగా ఆరు నుంచి ఎనిమిది నెలలుగా ఇంకా ఈ కేసు కొనసాగుతూనే ఉంది కొన్ని వందల పేజీలకు సంబంధించి రాస్తా ఉన్నారు సో ఈ కేసుకు సంబంధించి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తా ఇక మిగతా వార్తల్లోకి వెళ్తే ప్రధానంగా కూడా ఈ రోజుకు సంబంధించి ఇదొక అంశం ఇక ఆ తర్వాత నిన్న త్రిపు త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు అయితే ప్రశాంతంగా ముగిసినాయి ఇక్కడ రాజ్నగర్ లో ఓటేసేందుకు బారులు తీరిన ఓటర్లు అంటూ కూడా చూడొచ్చు ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం మాణిక్ సాహా ఇక మార్చి రెండున ఫలితాలు గెలుపుపై బిజెపి సిపిఎం ధీమా అంటూ కూడా చూడొచ్చు ఇక్కడ త్రిపుర ఎన్నికలలో దాదాపు ఎనభై ఒక్క శాతానికి పైగా ఓట్ల పోలింగ్ జరిగింది ఉత్సాహంగా పాల్గొన్నారు ఓటర్లు అందరూ దాదాపుగా ఎనభై ఒక్క శాతానికి ఆ పోలవడంతో పాటు ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయాలు కూడా కొన్ని వచ్చాయి నిన్న త్రిపురలో జరిగిన కొన్ని అంశాలకు పోతే ఆ త్రిపుర లో చాలా రకాలుగా కూడా ఆ చాలా మంది చెప్పినట్టుగా ఎన్నికలు అనేది చాలా ప్రశాంతంగా జరిగినప్పటికీ ఆ దీనిపై కొన్ని ఫిర్యాదులు కూడా వచ్చినాయి అదేందో చూద్దాం ఆ త్రిపురలో అసెంబ్లీ ఎన్నికలు గురువారం ప్రశాంతంగా మోసాయి పార్టీలు ఇచ్చిన పిలుపు మేరకు ఓటర్లు ఉత్సాహంగా ఓట్లో ఓటింగ్ లో పాల్గొన్నారు అయితే పలు ప్రాంతాలలో చిన్న చితక వివాదాలు చోటు చేసుకున్నప్పటికీ ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాలేదని అధికారులు తెలిపారు ప్రజలు ఉదయం నుంచే పోలింగ్ బూత్ల వద్దకు ఓటు వేసేందుకు బారులు తీరారు అరవై స్థానాలకు గాను రెండు వందల యాభై తొమ్మిది మంది అభ్యర్థులు బరిలో ఉండగా ఓటింగ్ ప్రక్రియ ముగిసేసరికి ఎనభై ఒక్క శాతానికి పైగా పోలింగ్ నమోదైనట్లుగా కూడా ఎన్నికల అధికారులు తెలిపారు ఇక సీఎం మాణిక్ సహా ఉదయాన్నే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు ఇక బుర్దోవాలి నియోజకవర్గంలోని మహారాణి తుల్సిబట్టి గర్ల్స్ హై స్కూల్లో ఓటు వేశారు తన ముందు ఉన్న ఛాలెంజ్ కాంగ్రెస్ సిపిఎంలు కలిసి రావడమేనని అన్నారు ఇక ధనాపూర్ మోహన్పూర్ లో హింస జరిగిందని త్రిపది త్రిపయోధ చీఫ్ ప్రతోద్యాయ మాణిక్ ఆరోపించారు బీజేపీనే దానికి కారణమని విమర్శించారు దీనిపై ఫిర్యాదు చేసినట్లుగా కూడా తెలిపారు పార్టీకి ఆశించిన స్థానాలు రాకపోతే బీజేపీ ఎమ్మెల్యేలను బీజేపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే విషయాన్ని కూడా ఆలోచిస్తామని అన్నారు మరోవైపు బీజేపీ గుండాలు ప్రజల ఓటు బ్యాంకు వేయకుండా అడ్డుకున్నారని ఆ సిపిఎం నేత మాజీ సీఎం మాణిక్ సర్కార్ ఆరోపించారు ఈ విషయాన్ని ఎన్నికల ప్రధాన అధికారి దృష్టికి తీసుకెళ్లినట్లుగా చెప్పారు ముప్పై ఆరు ఆ శాంతిర్ బజార్ లోని కలచెర్ర పోలింగ్ స్టేషన్ బయట సిపిఎం కార్యకర్తపై దాడి జరిగినట్లుగా కూడా పోలీసులు తెలిపారు ఇక మాజీ సీఎం బీజేపీ నేత దేవ్ మరోసారి బీజేపీ నే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఈ క్రితం ఆ కంటే ఎక్కువ మెజార్టీ వస్తుందని అభిప్రాయపడ్డారు కాగా ఈ నెల ఇరవై ఏడున నాగాలాండ్ మేఘాలయ ఎన్నికలు జరగనుండగా ఈ మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చే నెల రెండున వెలువడతాయి అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఎలిజ్ చేసిన మొత్తానికి త్రిపుర అనేది ప్రశాంతంగా కొనసాగింది చిన్న ఆ చితిక ఘటనలు మినహా అనేది ప్రధానంగా జరిగింది రైట్ ఇక మరో బ్యానర్ ఐటమ్ ఈ అంశానికి సంబంధించి తెలంగాణలో అత్యంత ఆసక్తిగా ప్రచారంలో ఉన్న అంశం ఎందుకు ఈ అంశం అంటే ఈ అంశానికి పోయే ముందే నేను చాలా అంశాలు చెప్పాలి ఒక రాష్ట్రంలో ఒక ఉద్యోగి కానీ లేకపోతే ఇతరత్ర ఎవరైనా కానీ ఒక ఐఏఎస్ ఐపీఎస్ అధికారి మాత్రమే గైడ్ ఇస్తారు వాళ్ళే సలహాదారులుగా ఉండాలి వాళ్ళే శాఖలను చూస్తారు అంటే ఇప్పుడు రాజకీయ నాయకుడికి ఏ చదువు ఉంది ఏ క్వాలిఫికేషన్ ఉంది ఏ మాత్రం చదివాడని అతనికి ఇస్తున్నారు అనేది ఒకసారి మీరు ఆలోచించండి అయితే ఇక్కడ నేను ఈ విషయాన్ని ఎందుకు చెప్పాలంటే రిటైర్డ్ అయిన వ్యక్తులనే వాళ్ళకి ఏంది వాళ్ళు అంటే ఏజ్ వస్తుంది ఆ ఏజ్లో కొద్దిగా కంటి చూపు కానీ ఇతరత్ర అనారోగ్య సమస్యలు కానీ లేకపోతే కొంచెం ఆలోచన శక్తి మందగిస్తుంది రకరకాల ఆరోపణతోనే ఆరోపణలతోనే రిటైర్డ్ ఏజ్ అనేది పెడతారు అది న్యాచురల్గా ఎక్కడైనా జరుగుతుంది ఇది ఎవ్వడు విన్నా వినకపోయినా ఇదే నిజం అవునా కాదా అయితే ఈ రిటైర్డర్లను తీసుకొచ్చి తలకాయ మీద పెడుతుండు చాలా మంది నేతలు అది ఏంటి ఏం కథ అనేది ఒకసారి మీకు వివరిస్తా రిటైర్డ్ నాట్ అవుట్ మాజీ ఐఏఎస్ ఐపీఎస్లకు పునరావాసం ఇగో ఇది కథ మీరు ఒకసారి చూడండి సలహాదారులుగా ఉన్న రిటైర్డ్ ఆఫీసర్లు రాజీవ్ శర్మ ఐఏఎస్ ముఖ్య సలహాదారు అనురాగ్ శర్మ ఐపీఎస్ పోలీస్ శాఖ ఏకే ఖాన్ మైనార్టీ సంక్షేమం కే వి రమణాచారి సాంస్కృతిక జిఆర్ రెడ్డి ఆర్థిక ఆర్ శోభ పర్యావరణ చూసిరు కదా ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఆరుగురు పేర్లు ఉన్నారు వీళ్ళందరూ రిటైర్డ్ అయిన ఆఫీసర్లు ఈ రిటైర్డ్ అయిన ముఖాలు మళ్ళీ ఎందుకు సలహాదారులుగా ఉన్నాయి వీళ్ళకంటే తెలివిగాళ్ళ వాళ్ళు లేరా వీళ్ళకంటే మంచి వ్యక్తులు లేరా ఎందుకు వీళ్ళను పెట్టారు అనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతుంది ప్రజలారా ఇక ఇందులో కథ ఏందో నేను చెప్తా రాష్ట్రంలో ప్రస్తుతానికి సంబంధించి అధికారులుగా పనిచేస్తున్న రిటైర్డ్ ఆఫీసర్లు ఎవరెవరు అనేది కూడా చెప్తా నరసింహరావు ఐఏఎస్ ముఖ్య కార్యదర్శి సిఎంఓ ఇక భూపాల్ రెడ్డి ఐఎఫ్ఎస్ స్పెషల్ కార్యదర్శి సిఎంఓ రాజశేఖర్ రెడ్డి స్పెషల్ కార్యదర్శి సిఎంఓ శివశంకర్ ఐఏఎస్ కన్సల్ట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అనిల్ కుమార్ ఐఏఎస్ కమిషనర్ సివిల్ సప్లై ఆదర్ సింహ ఐఏఎస్ ప్రధాన కార్యదర్శి పశు సంవర్ధక అరవింద్ సింగ్ ఐఏఎస్ అదనపు కార్యదర్శి ప్రోటోకాల్ జిఏడి రాష్ట్రంలో అధికారులుగా పనిచేస్తున్న రిటైర్డ్ ఆఫీసర్లు వీళ్ళెంత మంది వీళ్ళు మొత్తం పన్నెండు మంది పన్నెండు మంది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వీళ్ళు పనిచేస్తున్నారు అసలు ఏందట తెలంగాణ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు సీఎంఓ మొదల వరకు పలు శాఖల వరకు అదే తీరు ఆ స్పెషల్ సిఎస్ నుంచి అడ్వైజర్ల వరకు కొత్త వారికి చోటు కల్పించే ఆలోచన ఐఏఎస్ ల కొరతను కారణంగా చూపిస్తున్న సర్కార్ మరోవైపు లూప్ లైన్లలో ఇన్ సర్వీస్ ఆఫీసర్లు సర్వీస్లో ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ల కంటే రిటైర్డ్ ఆఫీసర్లకే తెలంగాణ ప్రభుత్వం ప్రయారిటీ ఇస్తున్నది ఉద్యోగ విరమణ వెంటనే కొద్ది మందిని కీలక శాఖలలో తిరిగి నియమిస్తున్నది ఇలా ఒకరో ఇద్దరు అయితే సెక్రటరియట్లో పెద్దగా చర్చ ఉండేది కాదు కానీ ఏకంగా అరటి మంది ఆఫీసర్లు అందలం ఎక్కించడం అధికారులలోనే ఆ చర్చకు తావునిచ్చింది సర్వీస్ లో ఉన్న ఆఫీసర్లకు తగిన అవకాశాలు ఇవ్వకుండా రిటైర్స్ రిటైర్డ్ పర్సన్స్ కు ప్రాధాన్యత ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం అవుతుంది ఇష్టం ఉన్న ఆఫీసర్లేమో రిటైర్డ్ కాగానే కొందరికి సలహాదారులుగా మరికొందరికి వివిధ శాఖలలో ఇప్పటికే నిర్వహించిన బాధ్యతలను తిరిగి కట్టబెట్టడం రాష్ట్ర అధికార వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది అంటూ కూడా ప్రధానాంశానికి సంబంధించి చర్చనీయాంశంగా మారింది ఒకసారి నేను చెప్పిన కదా రిటైర్డ్ అయిన అధికారులకు సంబంధించి వీళ్ళు తీసుకొచ్చాడ పెడితే ఇదే రిటైర్డ్ అయిన అధికారులను అందలం ఎక్కిస్తే కొత్తగా వచ్చిన అధికారులు వాళ్ళు చేయాలన్న ఉత్సాహం కానీ మంచి చేయాలన్న ఆలోచన కానీ ఏ విధంగా ఉంటుంది సపోజ్ ఈ ఈ అవినీతికి అవినీతికి దొంగలు వీళ్ళందరూ పాలుపడి ఉంటే ఇంకా అవినీతి ఎక్కువ అవుతుంది కదా వీళ్లకు పరిచయం ఉన్న నేతలే ఎక్కువగా ఉంటారు కదా అనేది ప్రధానంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంశంగా మారుతాంది ఇంకొక అంశం ఏంటంటే తెలంగాణలో ఇప్పటి వరకు జరుగుతున్న కొద్దిగా అరాచకమైన అంశమే ఇది ఏంటి అంటే ఆ అంశాన్ని కూడా నేను చెప్తా ఏంటి అంటే ఈ రిటైర్డ్ అయిన సంగతి ఉన్న వారిని కాకుండా రిటైర్డ్ ఆఫీసర్ నియమించడం కోసమే చర్చకు తావనిచ్చింది రాష్ట్ర విభజన తర్వాత ఇదో సాంప్రదాయంగా మారిందని విమర్శలు ఉండగానే ఉన్నాయి ఇక సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న నరసింహరావు పంతొమ్మిది వందల ఎనభై ఆరు బ్యాచ్ ఐఏఎస్ అధికారి గతంలో కోల్ ఇండియా సీఎండిగా పనిచేసిన రెండు వేల పద్దెనిమిదిలో రిటైర్డ్ కావాల్సి ఉన్న తెలంగాణ ఏర్పడడంతో రెండు వేల పద్నాలుగులోనే రాజీనామా చేశారు వెంటనే కేసీఆర్ అవకాశం కల్పించారు ఇక సీఎంఓలో మరో సెక్రటరీగా ఉన్న భూపాల్ రెడ్డి పంతొమ్మిది వందల తొంభై ఒకటి బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారి రెండు వేల పన్నెండులోనే రిటైర్డ్ అయిన కేసీఆర్ ఆయనను కార్యదర్శిగా నియమించుకున్నారు మరో కార్యదర్శిగా ఉన్న రాయశేఖర్ రెడ్డి కేంద్ర సివిల్ సర్వీస్ కు చెందిన ఈ వ్యక్తి అయినప్పటికీ యూపీఏ హయాంలో కేసీఆర్ కేబినెట్ లో మంత్రిగా చేసే సమయంలో తన కింది అధికారిగా ఉండడంతో తెలంగాణ సీమం అయిన తర్వాత ఆయనను కార్యదర్శిగా నియమించుకున్నారు ఆ తర్వాత విఆర్ఎస్ తీసుకుని ప్రస్తుతం సీఎంఓ సెక్రటరీగా కొనసాగుతున్నారు ఇక సీఎంఓ లో కీలక శాఖల బాధ్యతలు కూడా వీరివే సర్వీస్ లో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లకు పెద్ద ప్రియారిటీ లేదనేది చర్చ అధికార వర్గాలలో చోటు చేసుకుంది ఇక దానితో పాటుగా ఏంటంటే ఫైనాన్స్ సివిల్ సప్లై జిడి జిఏడి పశు సంవర్ధక శాఖలో రిటైర్డ్ అయిన అధికారులను తిరిగి అదే హోదాలో బాధ్యతలను అప్పగించింది ఇక కేడర్ కేడర్ లేదనే కారణాలతోనే రాష్ట్ర విభజన తర్వాత ప్రభుత్వం పది జిల్లాల్లోనే ముప్పై మూడు జిల్లాలుగా చేసింది అందుకు తగ్గట్టుగా సివిల్ సర్వెంట్స్ కేడర్ ఐఏఎస్ పెంచాలని పదే పదే కేంద్రానికి విజ్ఞప్తి చేసింది కానీ ఆశించిన తీరులో ఆ సానుకూల స్పందన రాలేదు అదే సమయంలో రాష్ట్రంలో పనిచేస్తున్న చాలా మంది ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వకుండా వెయిటింగ్ లో పెట్టిందనే విమర్శలు కూడా ఉన్నాయి కొందులో కొందరి పోస్టింగ్ల విషయంలో ప్రాధాన్యత లేని శాఖలలో కూడా ఇచ్చారనే ఆరోపణలో కూడా ఉన్న పరిస్థితి మొత్తానికి కల్వకుండ్ల చంద్రశేఖరరావు ఏం చెప్తాడు అంటే ఇగో ఇది చెప్తాడు కల్వకుండ్ల చంద్రశేఖరరావుకి సంబంధించి చాలా మంది ముచ్చట్లు చెప్తారు కదా ఇగో మన కల్వకుండ్ల చంద్రుడు చెప్తున్న పని రిటైర్డ్ అయిన ఆఫీసర్లను తీసుకొచ్చి తల మీద పెడితే పనిచేసేటోళ్ళు ఎక్కడ పనిచేయాలి నెంబర్ వన్ క్వశ్చన్ నెంబర్ టూ ఏంటంటే ఈ అధికారులే పదే పదే ఉంటే కొత్త వారికి ఏ విధంగా అవకాశాలు వస్తాయి నెంబర్ టూ మూడోది ఏంటంటే వీళ్ళు బాధ్యతలు చేస్తా ఉంటే వారికి శాఖ ఇచ్చి వారికి అవకాశం వాళ్ళకొక పదవిని ఇచ్చినప్పటికీ అంటే సీఎంఓను ఇతరత్ర ఏదన్నా ఇచ్చినారే ఉదాహరణకు వీళ్ళ పెత్తనమే ఉంటుంది అనేది వాళ్ళు ఐఏఎస్ అంటే క్యాడర్కి సంబంధించి ఐఏఎస్ ఐపీఎస్ లాభీ ఉంటుంది కదా దాంట్లో అంశంగా మారుతుంది మొత్తానికి పాత మొకాలను చూడలేక ఉండబుద్ధిగాక కక్కలేక మింగలేక అన్నట్టుగా తయారైంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల యొక్క పనితీరు ఎందుకు అంటే వాళ్ళకి ఎంత బాధ ఉన్నదో వాళ్ళకే తెలుసు రైట్ ఫైవ్ ట్రిలియన్ ఎకనామీపై చోకులద్దు అదే దేశాన్ని ప్రజలను అవమానించడమే రాజ్యాంగం ప్రకారమే అప్పులపై ఆంక్షలు అరవై వేల కోట్ల నుంచి మూడు లక్షల కోట్లకు సరియిన తెలంగాణ అప్పు పన్నులలో వాటా ఒకటి పాయింట్ మూడు తొమ్మిది లక్షల కోట్లు ఇచ్చాం మెడికల్ కాలేజీలపై సరైన స్పందన రాలేదు ఉపాధి హామీకి కేటాయింపుల కంటే ఎక్కువగా ఇచ్చాం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సీఎం కేసీఆర్ కామెంట్లకు కౌంటర్ అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా ఇలెట్ చేసింది ఇక్కడ ఫైవ్ ట్రిలియన్ ఫైవ్ ట్రిలియన్ ఎకనామిక్ ఓ జోక్ అంటూ కూడా తెలంగాణ సీఎం కేసీఆర్ కామెంట్ చేయడం దేశాన్ని ప్రజలను అవమానించడమే దేశ ఎకనామీ పెరగాలంటే రాష్ట్రాల సహకారం అవసరమని దేశ ఆర్థిక వ్యవస్థ పైన ఇకనైనా జోకులు విమర్శలు మానుకోండి అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు గురువారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడినామే రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాల మీద క్లారిటీ ఇచ్చిందంటే ఇదే నిర్మలా సీతారామన్ మన రేవంత్ రెడ్డి మాట్లాడితే వేసింది ఇందులో అదేంది ఏదో ఉల్లిగడ్డ దిన్నోడు ఉల్లిగడ్డ తిననోడు అన్నట్టుగా మాట్లాడింది నిర్మలా సీతారామన్ మన తెలుగు వ్యక్తిని అవహేళన చేసింది ఈ నిర్మలా సీతారామన్ వచ్చి తెలంగాణలో అదే బాన్సువాడ అక్కడ అక్కడవి రేషన్ షాప్ దగ్గర ఫోటో దిగింది కేంద్ర మంత్రి ప్రధాని మోదీ ఫోటో లేదని తెప్పించి ఆగ్రహం వ్యక్తం చేసింది ఇదే బడ్జెట్లో ఇప్పటివరకు భారత రాజ్యాంగం ఏర్పడైనప్పటి నుంచి ఇక్కడ రాజ్యాంగ పరిపాలన కొనసాగుతున్నప్పటి నుండి కానీ అప్పులు దాదాపుగా పద్నాలుగు మంది ప్రధానులు కదా ఆ పద్నాలుగో ప్రధాని మన ప్రధాని నరేంద్ర మోడీ ఈయన ప్రధాని అయినాక చేసిన అప్పులు వాళ్ళందరూ చేసిన అప్పులు ఒకెత్తైనవి ఇంకా మళ్ళీ వీలు వీలెళ్ళే రాజకీయ నాయకులు వాళ్ళ మీద వీలు వీళ్ళ మీద వాళ్ళు ఆరోపణలు చేసుకుంటారు ఇక తెలంగాణపై నిందలద్దు తొమ్మిదేళ్లలో కేంద్ర అప్పు వంద లక్షల కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ మితిమీరిన రుణాలు నిర్మలా సీతారామన్ కామెంట్లపై కామెంట్లపై ఎమ్మెల్సీ కవిత అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి ఐలే చేసింది ఇక ఎమ్మెల్సీ కవిత గురించి మన అందరికీ తెలిసే ఇప్పుడు లిక్కర్ స్కామ్ గా చలామణి లిక్కర్ స్కామ్ లో ప్రధాన నిందితురాలా మరి ఏంది అనేది కూడా మనం కూడా వేచి చూడాలి ఇప్పటి వరకు చాలా అంశాలు కూడా చూస్తున్న పరిస్థితి ఓవరాల్ గా జరుగుతున్న అంశం ఏంటంటే ఇప్పటి వరకు జరిగిన దాంట్లో ఇదే అంశం అయితే కొనసాగుతున్న పరిస్థితి సో ఆ జరిగిన అంశాలు అయితే చూస్తున్నాం దీంతో పాటుగా ఇంకొక అంశం ఏంటంటే ఆ చాలా అంశాలు కూడా కనిపిస్తున్నాయి కదా ఓవరాల్గా జరిగిన అంశాలలో ఇప్పుడు లిక్కర్ స్కామ్ కనబడుతుంది కాబట్టి ఆ ముచ్చట్లను ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు ఇక మరో అంశం మరో అంశం ఏంటంటే ఇక మనోడు ఏంది అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశం ఒకటి అంశంగా మారుతుంది ఆ అంశంగా మారే అంశం ఏంది అనేది ఒకసారి చూద్దాం ఆ అంశాలకు సంబంధించి ఎట్లున్నాయి ఏం కథ అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆ ప్రతి అంశంలో భాగంగా ఈ ఒక్కసారి ఈ అంశం అయితే ఆ చూద్దాం ఇక దానికి సంబంధించి పోదాం ఇక ఏందట ఏకమయ్యేనా థాక్రే యాక్షన్ ప్లాన్ స్టార్ట్ సీనియర్లను లైన్ లోకి తెచ్చేందుకు యత్నాలు కోమటి జగ్గారెడ్డి జగ్గారెడ్డిలతో ప్రత్యేక పెట్టి ఇక గెలుపుపై లక్ష్యంగా ఆదేశాలు మాటకు కట్టుబడి ఉండేనా అన్న సందేహాలు అంత కూడా ప్రధాన సంబంధించి అయిలైట్ చేసింది ఎంపీ కోమటి రెడ్డి మంచోడు నిబద్ధతతో పనిచేస్తారు పార్టీ డ్యామేజ్ అయ్యేలా వ్యాఖ్యలు చేయలేదు మీడియానే వక్రీకరించింది ఎమ్మెల్యే జగ్గారెడ్డి అంటే మీ మా మీడియాలో మరి అంత తెలియదు అక్కలు నీకు జగ్గారెడ్డి ఏ జగ్గారెడ్డి నీకు సంగారెడ్డిలా నువ్వు రాజకీయాలలో చాలా మంచి పేరు ఉండొచ్చు జగ్గారెడ్డి మేము లేకపోతే నువ్వు లేవు అది గుర్తుపెట్టుకో జగ్గారెడ్డి అనే పర్సన్ మీడియా లేకపోతే లేడు నిజమేది జగ్గారెడ్డి ఏదో చెప్తుండు కానీ జగ్గారెడ్డి సంగారెడ్డిలో ఏం చేసిండు ఏం కథ అనేది మా దగ్గర ఉన్నది ముచ్చటంత ఉన్నది ప్రభుత్వాన్ని ఎందుకు భజన చేస్తుండో హరీష్ రావుతో కలిసి లంచలు ఎందుకు ఎత్తాడు కేసీఆర్ ప్రభుత్వానికి ఎందుకు చేస్తుండో అనేది ఒకసారి ఆలోచించాలి మీడియా ఎక్కడ విక్రయించా ఇట్లా మాట్లాడిన వాళ్ళందరినీ ఇట్లా మాట్లాడిన వాళ్ళందరినీ వీళ్ళందరినీ మీడియాలోకి వెళ్ళి బహిష్కరించాలి వీళ్ళు ఏదైనా కార్యక్రమాలు పాల్గొంటే రాయద్దు వీళ్ళని మొత్తం మీడియా నుండి బహిష్కరించాలి బహిష్కరణ వెయిట్ చేయాలి జగ్గారెడ్డిని ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే మీడియా వక్రీకరించడం ఏంటో మీడియా ఏం వక్రీకరిస్తా దాన్ని మనం మేము ఎడిటింగ్ చేసి నీ మీద నువ్వు వక్రీకరిస్తే మాకు వచ్చేది ఏమున్నది మేమెందుకు వక్రీకరిస్తామా ఎవడన్నా ఉంటే మీడియా మీద దుమ్మెత్తిపోతాలో సో అసలు ఇక మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఏం జరుగుతుంది ఎట్లుంటది అనేది కూడా మనం వేచి చూద్దాం ఫైనల్ గా ఏమైతుంది మరి వీళ్ళ యాక్షన్ ప్లాన్ వీళ్ళ అంతా ఏమైతుంది అనేది కూడా చూద్దాం ఇక లేని భూమి హక్కులు ఏందట ఆర్ఎస్ఆర్ విస్తరణ పెంచాలని పట్టాలు ఎస్ఆర్ఎస్పి భూముల అమ్మకానికి ఓకే ఇక గుంటల చొప్పున ఫ్లాట్లకు రిజిస్ట్రేషన్ పీఓబిలో తొలగింపుతో లావాదేవీలు శాస్త్రీయ పరిశీలన లేని డేటాతో కష్టాలు బ్యాంకు లోన్లలో పొందితే కట్టేది ఎవరు అంటూ కూడా ప్రధాన అంశం లేని భూములకు హక్కులట ఇక ఆర్ఎస్ఆర్ విస్తరణ పెంచి పట్టాలు ఇస్తారు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది ఏందట ఇక ఈయనగుడు కాలు మొక్కుడు బ్యాచ్ ఇది మొక్కలు నాటండి పనులు పంచండి సీఎం బర్త్డేని ఘనంగా నిర్వహించండి హెల్త్ కేర్ వర్కర్లకు డిహెచ్ సర్కిల్ మరో మరో వివాదాస్పదంలో శ్రీనివాసరెడ్డి మండి పడుతున్న ప్రతిపక్షాలు ఈయన రాజకీయ నాయకుడు ఆఫీసర్ అసలు ఈయనకు ఏంది అంటే హెల్త్ హెల్త్ డైరెక్టర్ గా ఉండే అర్హత లేదని వీళ్ళకి సంబంధించిన ఒక మేడం మన దగ్గరికి వచ్చి డిబేట్ లో కూడా పాల్గొని చెప్పింది అసలు ఆయన ఏం చేసిండు ఆయనకి హెల్త్ డైరెక్టర్ ఎట్లు ఇచ్చిండు ఆయన సీనియర్టీ ఏంది ఆయన చదివి ఏంది ఆయన కథ ఏంది అనేది మొత్తం ఎట్లా అంటే దుమ్మెత్తి పోసింది భై ఇక ఈయన ఏం లేదు భవిష్యత్తులో టీఆర్ఎస్లో లో జైన్ అవుతాడు ఆయన ఆల్రెడీ ఈయన నియోజకవర్గంలో ఆ ప్రాంతంలో ఏజెన్సీ ప్రాంతంలో అంతా తిరుగుతాడు ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తాడు ఈయన అక్కడ దానికి సంబంధించిన ఒప్పందాలు కూడా పూర్తయినాయి అందుకోసమే చేస్తాడు ఈయన అధికారాన్ని మాత్రం గుర్తించకండి ఈయన రాజకీయ నాయకుడిగా మారిపోయిండు ఎప్పుడైతే ఎవడైతే ముఖ్యమంత్రి కాలు మొక్కిరో వాళ్ళందరూ రాజకీయ నాయకుల కిందనే వేసుకోరు కాలు మొక్కే బాపతోళ్ళు చదువుకున్న ఉద్యోగులు అయితే ఉండరు ఎందుకంటే చదువుకున్న వాళ్ళు చేసి పీజీలు చేసి ఎంఫిల్ చేసి పిహెచ్డీలు చేసి ఉద్యోగాలకు వచ్చి ఈ ఉద్యోగాలకు వచ్చినాక ఒకటి ఆత్మగౌరవం అనేది ఒకటి ఉంటుంది ఆ ఆత్మగౌరవాన్ని తల వంచే ఎప్పుడు కాలుముఖంగా నేను చూడలే కాదంటే వారు సహాయం అంటే ఉద్యోగులందరికీ రుణాలు ఏదో ఒకటి ఏ రాజకీయ నాయకుడు చేయండి అందరికీ న్యాయం చేస్తే మాత్రం అప్పుడు కాలముక్త తప్పలేదు కానీ ఈయనకి ఏంటంటే రాజకీయ అవకాశాల కోసం మాత్రమే ఈ పెద్ద మనిషి కాలముకుతుండు ఈయనను మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఈయన ఉన్నా ఒకటి లేకున్నా ఒకటి ఈయన హెల్త్ డైరెక్టర్ ఈయన పీకి పొడిచింది కూడా ఏం లేదు రైట్ ఇక మరో అంశం అధికారంలోకి రాగానే ధరణి రాదు తొలి జీవో జారీ చేస్తాం ల్యాండ్ సాడ్ వైన్ మాఫియాను ఆ పూర్తిగా మాఫియాగా వైన్స్ వైన్స్ మాఫియాగా బిఆర్ఎస్ నేతలు ఇక కోమట్ రెడ్డిపై దాడి సరికాదు పవర్ లోకి రాగానే ఒక్కొక్కరి సంగతి తెలుస్తాం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలకు సంబంధించి రేవంత్ రెడ్డి చేస్తున్న పాదయాత్రలో ఆ పూర్తి స్థాయిలో ఏందంటే ఇప్పుడు పెద్ద అరాచకమే జరుగుతుంది బూటకమే జరుగుతుంది దీని అంతా వచ్చినాక అంత సెట్ చేస్తా సెటరేట్ చేస్తా అంటూ కూడా మన ఏంది భరత్ అనే నేను సినిమా చూపెడతా అని చెప్తుంట నిన్న ఇక దేశానికే ఆదర్శం తెలంగాణ నీటి మోడల్ బేస్ మా రాష్ట్రంలోను అమలుకు చర్యలు మెట్ట ప్రాంతాలు సస్సశ్యామలంగా ఉండడం ఆదర్శనీయం పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్మాన్ సిద్దిపేట జిల్లాలో పర్యటన అంటూ కూడా చెప్పిన కదా కేవలం లిక్కర్ స్కామ్ కి సంబంధించి సార్తో మాట్లాడడానికి వచ్చింది ఇవి ఇవన్నీ కాదు క్యాష్ ఏంది క్యాన్సర్ పేషెంట్ పరస్టర్ సెంట్రల్ హాస్పిటళ్లలో లేని స్పెషల్ యూనిట్లు ఈఎస్ఐ రైల్వే బీబీనగర్ లో ఇబ్బందులు నిమ్స్ ఇతర ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులకు రెఫర్ హెచ్పి వ్యాక్సిన్లు కరివేక ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు అంత కూడా చూడొచ్చు మొత్తానికి క్యాన్సర్ మహమ్మారి అనేది రోజు తాండవిస్తుంది భయంకరంగా కూడా తెలంగాణలో వస్తుంది అంటూ కూడా చూడవచ్చు అయితే ఆ క్యాన్సర్ మహమ్మారికి సంబంధించి అనేక మంది ప్రాణాలు అయితే కోల్పోతున్నారు దీని పరిస్థితికి సంబంధించి ఇప్పటివరకు అయితే ఎక్కడ ఏమైతే జరగలేదు దానికి సంబంధించి కూడా చూస్తున్నాం ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అనేక హాస్పిటల్లలో అనేక అంటే ఏం జరిగింది అంటే హాస్పిటల్ ఇప్పటివరకు కొన్ని సర్వేలు చేస్తే రోగులకు సరైన వైద్యానికి సంబంధించి అక్కడ అన్ని ఎక్విప్మెంట్ లేదనేది కూడా ఆరోపణలు వినబడుతున్నాయి రైట్ కేసీఆర్ ను వణికించేదే బీజేపీనే సీఎం మోసగాలకే మోసగాడు ప్రతి పౌరుడు బాగుపడాలన్నదే మోదీ కాంక్ష బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఇంకొకటి ఏంటంటే రాష్ట్రంలో మూర్ఖత్వపు సీఎం రాజ్యమేలుతున్నాడు ఆయన మోసాలకే మోసగాడు ఆయన కుటుంబం కూడా అంతే కేసీఆర్ ను వణికించేది బీజేపీ ఒకటే ఫామ్ హౌస్ లో ఉన్న ఆ సీఎం ను ధర్నా చౌక్ వరకు గుంజుకొచ్చాం రాష్ట్రం మొత్తం పరుగులు పెట్టిస్తున్నాం అని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అన్నారు ప్రజాగోస బీజేపీ భరోసాలో భాగంగా వికారాబాద్ పరిగి మండలంలో జరిగిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో ఆయన మాట్లాడారు అంటూ కూడా ప్రధానాంశాన్ని చూశారు కదా కేసీఆర్ని వణికించేది బీజేపీ అంటే అసలు కేసీఆర్ వనకనే వణకడు ఆయన ఉన్నదే బక్కగా ఆయన ఎట్లా వనుక్కుతాడు ఎప్పుడు నాకు అర్థం కాదు ఆయన ఉన్నదే కట్టెపుల్లంతా ఆయన వనకేదేమో ఆయన వనక్తే ఏమైనా కనబడుతుందా వనికి ఇస్తాడు భారతీయ జనతా పార్టీని వణికించబోతుంది యాక్షన్ ప్లాన్ సిద్ధమైంది అనేది బీఆర్ఎస్ వర్గాల నుంచి వస్తున్న వాదన యాక్షన్ ప్లాన్ అయితే సీరియస్గా నడుస్తుంది అనేది ఇప్పుడైతే కొనసాగుతుంది బాత్ ఒక్కటే జీవితం ఒకసారే బ్రతుకుతాం ఈ జీవితం అనేది ఎవరు నీ కోసం పుట్టలేదు నువ్వు ఎవరి కోసము పుట్టలేదు ఏం చేసినా నీ కోసమే చెయ్యి నచ్చితే చెయ్యి నీకు నచ్చకపో నచ్చినట్లే బ్రతుకు ఇంట్లో వారితో జాగ్రత్తగా ఉండు సమాజంతో సమతుల్యంగా ఉండు ఎందుకంటే నువ్వు కరెక్ట్ గా ఉంటేనే ఈ సమాజం కరెక్ట్గా ఉంటుంది నువ్వు కరెక్ట్ అయితే దేశమే కరెప్ట్ అవుతుంది చాలా మందికి నచ్చకపోవచ్చు కానీ ఇది యథార్థం అంటూ పూరి జగన్నాథ్ దర్శకులు చెప్పిన మాట మొత్తానికి ఎన్ని ముచ్చట్లు చెప్పినా ఏం చేసినా కూడా జీవితం ఒకటి ఇది అయితే నమ్ముతారు అందరు నమ్ముతారు కదా బై ఉన్న జిందగీని ఎంజాయ్ చేయరి మంచిగా హ్యాపీగా బ్రతుకురు ఉన్నన్ని రోజులు కన్నీళ్ళు కడగాల్పు ఇవన్నీ మనకు అవసరం లేదు లైఫ్ను మంచిగా ఎంజాయ్ చేయరి ఉన్నన్ని రోజులు హ్యాపీగా బ్రతుకుర్రి దాని తర్వాత ఉన్నన్ని రోజులు మళ్ళీ మళ్ళీ ఇక బుట్టం మళ్ళీ మళ్ళీ బుడితం తెలియదు ఇక అదంతా దేవుడు కిరుగుడు కానీ మంచి పనులైతే చేరి దానికి సంబంధించిన అంశాలను అయితే నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా దాంతోపాటుగా ఇక మరో అంశం ఏమున్నది ఏం కథ అనేది అయితే చూసే ప్రయత్నం చేద్దాం ఇక ప్రధాన బ్యానర్ ఐటమ్లు ఏమేమి ఉన్నాయి ఏం కథ అనేది అయితే చూసే ప్రయత్నం అయితే చూద్దాం ఇక ఎగిరే సైనికులు భారత సైనికులకు నూతన శక్తి ఆశ్చర్యానికి గురి చేస్తున్న ఆ జెడ్ ప్యాడ్ సూట్ బెంగళూరులో ఎయిర్ షోలో ప్రదర్శన అంటూ కూడా చూడొచ్చు చలన చిత్రాలలో హీరో విలన్లు చేసే విన్యాసాలను చూసి ఎంతో అబ్బురపడుతుంటాం అవన్నీ గ్రాఫిక్స్ మాయాజలం అని తెలిసినా ఎంజాయ్ చేస్తూ ఉంటాం హాలీవుడ్ సినిమాలకు మాత్రమే పరిమితమైన ఈ ప్రక్రియ ఇటీవల తెలుగు సినిమాలలో సైతం మనల్ని ఆలరిస్తూనే ఉన్నాయి అది ఆ రీల్ అయితే ఇప్పుడు ఇలాంటివి అద్భుతమైన సీన్లను రియల్ లైఫ్ లోను కూడా చూడబోతున్నా పక్షుల గాలలో ఎగురుతూ ప్రత్యర్థులకు మట్టుబెట్టడానికి జెడ్ ప్యాడ్స్ లో అవసరం బెంగళూరులోని యలహంకా ఎయిర్ బేస్ లోని నిర్వహించిన ఏరో ఇండియా షోలో ఓ స్టార్ట్అప్ కంపెనీ అభివృద్ధి చేసిన జెడ్ ప్యాక్ ను ప్రధాన ఆకర్షణంగా నిలిచింది అని కూడా ప్రధాన అంశానికి సంబంధించి లేదు ఒకటి ఏంటంటే మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా కూడా ఇప్పుడు ఇది మారుతుంది సైనికులు ఎగిరే సూట్లు తెచ్చినా పక్షులు తెచ్చినా డాగ్స్ తెచ్చినా ఇతరత్వ తెచ్చినా దేనికోసం ఇది భారతదేశ ప్రజల యొక్క రక్షణ కోసం వీరి ప్రాణాలు ఎప్పుడు తృణపాయంగా పోతాయో తెలుది ఈ దేశం కోసం ఎప్పుడు వారి ప్రాణాలు కోల్పోతారు ఏ క్షణం రెప్పపాటు క్షణంలో కూడా వాళ్ళు ప్రాణాలు కోల్పోయిన ఆచరణ లేదు కేవలం మన రక్షణ కోసమే పనిచేస్తున్నారు హాజరు కానున్న పలువురు పీఠాధిపతులు స్వామీజీలు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్తలు ధార్మిక సంస్థలు ప్రతినిధులు అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేసిన పరిస్థితి చూస్తున్నాం ఇక మరో అంశం కాలుష్యపు అడ్డాగా శ్రీపతి ల్యాబ్స్ పర్యావరణ చట్టాల పాత్ర ఏడాదిలోకి సుమారు లక్షలలో మామూలు శ్రీపతి ల్యాబ్స్ అక్రమాలకు అధికారులు అండదండలు కాలుష్య బాధితుల న్యాయస్థానాల చుట్టూ ఇక టీఎస్ పిబి పిసిబి అధికారుల చర్యలు శూన్యం అర్ధరాత్రి సమయంలో వ్యర్థాల తరలింపు ప్రశ్నించే రైతులపై అక్రమ కేసులో అయ్యా కేసీఆర్ ఇదేనామై బంగారు తెలంగాణ అంటూ కూడా చూడొచ్చు నల్గొండ జిల్లా చిట్టేల మండలిలోని గుండ్రాంపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలోని గల శ్రీపతి పరిశ్రమ యాజమాన్యం ఉత్పత్తులు ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు ఏ రోజు కూడా నిబంధనలు పాటించిన పాపాన పోలేదు అన్ని అడ్డదారులే పర్యావరణ ప్రకారం ఉత్పత్తులను వెలువడే వ్యర్థాలకు సంబంధించి కూడా అక్కడి ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది అంటూ కూడా చూడొచ్చు మొత్తానికి కాలుష్యపు అడ్డాగా కూడా శ్రీపతి ల్యాబ్ ఉన్నది ఇలాంటి ల్యాబ్ల మీద చర్యలు తీసుకోరంటే తీసుకోరు ఎందుకు తీసుకుంటారు అధికారులు అంటే చర్యలు తీసుకుంటే వాళ్ళకి ఏమవుతుంది ఒకసారి మీరే ఆలోచించండి ఎందుకంటే ఆ చర్యల వల్ల జరిగే లాభం అయితే ఏముండదు ఎందుకంటే చర్యలు తీసుకోరు అధికారులకు ఇప్పుడు లంచాలు పోయినాక ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ రోజు మీ పుట్టినరోజు ఒక యాభై ప్రశ్నలు ఉన్నాయి నేను ఇంకో లైవ్ లో వస్తాను మీ దగ్గరికి అవన్నీ మాట్లాడుకుందాం అయితే ఈ చర్యలు ఎందుకంటే అవినీతికి సంబంధించిన ఒక ట్రోల్ ఫ్రీ టోల్ ఫ్రీ నెంబర్ అనిపిచ్చిండు దాన్ని కలిసడేమో కానీ కంప్లైంట్ చేస్తే చర్యలు తీసుకున్నా ఆ నెంబర్ కలుస్తుందో లేదో కూడా తెలియని పరిస్థితి అట్లా మారిపోయింది రైట్ మొత్తానికి ఇక శ్రీపతి మీద మరి తీసుకుంటారా లేదా అని చూడాలి ఇక ఆర్డీఓ కార్యాలయంలో అవినీతి దంద యాదాద్రి భువనగిరి ఆర్డీఓ కార్యాలయంలో వసూళ్ల పరం అధికారికంగా వ్యవహరిస్తున్న ఓ అటెండర్ ఒక్కో అకౌంట్లలో రోజువారీగా టార్గెట్ ప్రతి ఇస్కలారికి ప్రైవేట్ ట్యాక్స్ కట్టాల్సిందే పదిహేను ఏళ్ళుగా పాతికపోతున్న అధికారులు దళాలు చెప్పిందే వేదం పబ్లిక్ గానే వసూల్లో అంటూ కూడా చూడొచ్చు ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఓన్లీ ఇది ఎక్కడ యాదాద్రి భువన వేరే కాదు తెలంగాణ రాష్ట్రంలో చాలా ఆర్జీఓ ఆఫీసులో అట్లనే ఉన్నాయి నైంటీ పర్సెంటేజ్ ఏదో ఒక టెన్ పర్సెంటేజ్ పాపం కష్టపడి పనిచేస్తున్నారు వాళ్ళ అది ఆ అధికారులకు మాత్రం ఏమి ఇచ్చినా తక్కువే అనేది కూడా ప్రధానంగా అంశానికి సంబంధించి ఐలర్ట్ చేసింది రైట్ ఇక వెలుగుదైన పత్రిక పోదాం ఇక వెలుగు దిన పత్రిక సంబంధించి ప్రధానంగా కూడా చూడవచ్చు చార్ట్ జీపీటీతో లాభమా నష్టమా ఏంది గ్రామీణ స్టూడెంట్ దీన్ని ట్యూచర్లా లా వాడుకోవచ్చు ఇంట్లో కూర్చొని డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు వ్యక్తి నాలెడ్జ్ లెవెల్ ను అంచనా వేసి సింపుల్ లాంగ్వేజ్ ఈజీ వేలో ఆన్సర్స్ ఇస్తుంది సెకండ్లలోనే ఆన్సర్స్ దొరుకుతాయి సమయమాత టీచర్స్ కూడా లెర్నింగ్ లెసన్ ప్లానింగ్ ప్రిపరేషన్ చేసుకోవచ్చు ప్రస్తుతానికి చార్జ్ జీపీటీ ఫ్రీ అంటూ కూడా ప్రధాన సంబంధించి కూడా హైలైట్ చేసింది అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఎలాంటి ప్రశ్నలకైనా టక్కున ఆన్సర్లు చెప్తున్న ఆ షార్ట్ జీపీటీ ప్రపంచ వ్యాప్తంగా సృష్టిస్తుంది దీని ప్రభావం స్టూడెంట్లపై ఎలా ఉంటుందనేది చర్చ జరుగుతుంది ఈ టెక్నాలజీని నిషేధించాలని కొందరు అంటుంటే మరికొందరు అద్భుతం అని కూడా వాదిస్తున్నారు స్టూడెంట్లపై ఎంత ప్రభావం ఎంత ఆలోచన శక్తి లేకుండా చేస్తుందనే ఆలోచన అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలే చేసింది అయితే మొత్తానికి క్రియేటివిటీ బ్రెయిన్ వర్క్ సంబంధించి అయితే ప్రస్తుతం కొనసాగుతుంది దానికి సంబంధించి ఒకసారి అయితే మనం చూడొచ్చు లోపల అయితే ఇప్పటి వరకు అయితే మీరు చూడండి ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే క్రియేటివిటీ బ్రెయిన్ వర్క్ తగ్గుతుంది సబ్జెక్ట్లో లోతుగా నేర్చుకోవడంపై స్టూడెంట్లకు ఆ దృష్టి పెట్టకపోవచ్చు తప్పుడు ఆన్సర్ ఇస్తే ఫ్యాక్ట్స్ చెక్ చేసుకోవడం స్టూడెంట్కి తెలియదు ఒక్కో ప్రశ్న ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆన్సర్ చూపించే అవకాశం ఉంది చదువు సాకుతో చా జీపీటీకి అడిక్ట్ అయ్యే ముప్పు ఉంది అంటూ కూడా ప్రధాన అంశానికి కూడా హైలైట్ చేస్తున్న పరిస్థితి ఇంకొకటి కూడా ప్రస్తుతం వార్తలు చదివేది కూడా వచ్చింది యాప్ ఏంది అంటే మీరు స్క్రిప్ట్ పెడితే అది లిప్ రీడింగ్ సేమ్ ఇస్తుంది మనం ఇప్పుడు మనిషి ఉన్నట్టు ఎట్లా మాట్లాడతారో అలాంటి సాఫ్ట్వేర్ కూడా డెవలప్ అయింది కానీ ఇవన్నీ డెవలప్ అయినాయి ఓకే కానీ ఇది మనిషి మనుగడకు ప్రాధాన్యత ఇస్తుందా మైనస్ అవుతుందా అనేది ఒక చర్చనీయాంశం కూడా మారుతుంది అంటూ కూడా చాలామంది చెప్తున్న వాదన కొనసాగుతుంది అయితే మేరకు ఉన్నప్పుడు అయితే గురువులేని విద్య అనేది అయితే ఏడలేదు మీరు పూర్వం అనాథాశ్రమ ఆశ్రమ పాఠశాలలు చూసుకోండి అంతకుముందు వేద పాఠశాలలు చూసుకోండి అంతకుముందు ఇంకా మీరు వెళ్ళినా కూడా ఇక్కడ భారతదేశంలో మాత్రం గురువు లేని విద్య లేదు ఎక్కడ కూడా ఉండదు ఇది ఏంటి అంటే గురువు ఉంటే కొన్ని సమస్యలకు పరిష్కారం అనేది దొరుకుతుంది దానికి సంబంధించిన అంశాన్ని కూడా చూడొచ్చు రాష్ట్రంలో భూముల కోసం హత్యలు పెరిగిపోయినాయి అనూహ్యంగా ల్యాండ్స్ రేట్లకు రెక్కలు రావడంతో రోజు ఎక్కడ ఒక చోట దారుణాలు జరుగుతూనే ఉన్నాయి మానవ సంబంధాలను రక్తబంధాలను భూ ఎ ఎడబాప్తున్నాయి తండ్రి కొడుకులు అన్నాదమ్ములు అక్కా చెల్లెలు ప్రాణ స్నేహితుల నడమ చిచ్చు పెడుతున్నాయి కుటుంబాలను ఆగం చేస్తున్నాయి భూముల కోసం మడ్డర్లు రాష్ట్రంలో జరిగే ప్రతి మూడు హత్యలలో ఒకటి ల్యాండ్ కోసమే రియల్ భూమితో చుక్కలలో ల్యాండ్ రేట్లు ఓపెన్ ప్లాట్లతో పాటు వ్యవసాయ భూతగాధాలు హత్యలు ఈ నెల తొమ్మిదిన జనగామ మండలం మరిగడిలో భూమి కోసం ఒక వ్యక్తి తన తల్లిని నరికి చంపాడు గ్రామానికి చెందిన రమణ రమణమ్మకు పది ఎకరాల భూమి ఉంది గతంలో నలుగు నాలుగు ఎకరాలు కూతురికి రాసేవిగా మిగిలిన ఎకర ఆరెకరాలను తన పేరిట పట్టా చేయాలని కొడుకులు కన్నప్ప పట్టుబట్టారు కానీ కొడుకు తీరు వల్ల తల్లి నిరాకరించడంతో కత్తితో ఆమెపై దాడి చేసి తలా మొండాన్ని వేరు చేశారు అంటూ ఘటన కూడా మీరు చూస్తున్నారు అయితే నేను ఇంకొకటి కూడా చెప్పాలి ఏంది అంటే ఈ రోజు మాత్రం ఇప్పుడున్న సొసైటీ అంటే ప్రస్తుత సమాజం మాత్రం నిజంగా మానవ సంబంధాలు లేకపోతే ప్రేమలో ఇతరత్ర ఏమైనా ఉంటాయి కదా అవన్నీ ఏవీ లేవు కేవలం డబ్బే పరమాత్మగా మారిపోయింది ప్రస్తుతం ఉన్నాయి ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే రాష్ట్రంలో మీరు చూడండి ప్రతి నాలుగు హత్యలలో లేకపోతే ఏదన్నా జరుగుతే అగాయత్య ఏది జరిగినా దాంట్లో మాత్రం ఖచ్చితంగా భూము సంబంధించి ఈ మాఫియా అనేది ధరణి వచ్చిన తర్వాత ఇంకెక్కువైంది ఇంకెక్కువైంది రోజు రోజుకు ఈ విధంగానే పోతున్నాయి తెలంగాణ ప్రజలకు మాత్రం చాలా ఇబ్బందికరంగా మారుతుంది అంటూ కూడా చెప్పొచ్చు ఇక మరో అంశానికి సంబంధించి కూడా బోధం గోల్డెన్ గ్లోబ్ అందుకున్న చంద్రబోస్ సినీ గేయ రచిత చంద్రబోస్ ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్నారు ట్రిబుల్ ఆర్ మూవీలో రాసిన నాటు నాటు పాట ఇటీవల పురస్కారానికి ఎంపికైన విషయం తెలిసింది ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న చంద్రబోస్ అక్కడ గోల్డెన్ గ్లోబ్ ఆఫీస్ కు వెళ్ళి అవార్డును స్వీకరించారు మనస్ఫూర్తిగా అందరికీ ధన్యవాదాలు బంగారు భూగోళమా లవ్ యూ అని కూడా ఆయన ట్వీట్ చేశారు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలీట్ చేసిన మొత్తానికి తెలుగు సినిమాలు గతంలో చాలా వచ్చాయి ఆస్కర్ ఈ గోల్డెన్ గ్లోబ్ అవార్డులకు దాకా వెళ్ళిన పరిస్థితి ఇప్పుడైతే నాటు నాటు అనే సాంగ్ కూడా వచ్చిన పరిస్థితి ఇక మరో అంశం గ్రూప్ టూ అప్లికేషన్లు ఐదు లక్షల యాభై ఒక్క వెయ్యి తొమ్మిది వందల నలభై మూడు గ్రూప్ టూ పోస్ట్లకు యాభై ఒక్క ఐదు లక్షల యాభై దరఖాస్తులు వచ్చాయని టీఎస్పిఎస్సి తెలిపిందట ఇక పరీక్షా తేదీని కూడా త్వరలో ప్రకటిస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది ఇక దాంతో పాటుగా ప్రధానంగా కూడా చూడొచ్చు ఇలా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి బర్త్డే కేసీఆర్ బర్త్డేకు పోటా పోటీగా వేడుకలు ఎన్నికల ఏడాది కావడంతో దృష్టిలో పడేందుకు నేతల తంటాలు అట్టహాసంగా ఏర్పాట్లు చేస్తున్న మంత్రులు ఎమ్మెల్యేలు ముప్పై లక్షల ఖర్చుతో భారీ సెక్రటరియేట్ ఆ సిట్టింగ్ వేయించిన ఎమ్మెల్యే నన్నపనే మొక్కలు నాటండి పనులు పంచండి అంటూ కూడా డిహెచ్ సర్కిల్ అంటూ కూడా ప్రధానం శాఖ సంబంధించి ఎలిజ్ చేసింది ఈ ముప్పై లక్షల రూపాయలతోని నపననే నరేందర్ వరంగల్ తూర్పు నియోజకవర్గంలో డ్రైనేజీ వ్యవస్థకు సంబంధించి కాలువలకు సంబంధించి అక్కడ ఉన్న పేద ప్రజలకు సంబంధించి పంచుతే ఏమైందా నన్నపనని గారు మీరు ముప్పై లక్షలతోనే తాత్కాలిక సెక్రటరియట్ అయితే నిర్మించారు ఆ సెట్టింగ్ వేయించు కదా ఆ సెట్టింగ్ రేపు ఉదయాలు గులగొట్టుడే కదా అంతగా మించి ఏం జరుగుతుంది నీకు కేసీఆర్ మీద ప్రేమ ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి మీద గౌరవం ఉంటే రాష్ట్ర ప్రభుత్వంలో మీరు ఉంటే ఎమ్మెల్యేగా మీరు బాధ్యతలు నిర్వహించదలుచుకుంటే ఈ ముప్పై లక్షల రూపాయలతోని పేద ప్రజలకు సాయం చేయాలి కానీ ఈ సెట్టింగ్లతో ఆరు బాడలతోనే వస్తది ఏమవుతుంది ఈ ఫ్లెక్సీలు తల అంటే ఐదు వేలు పదిహేను వేలు ఇరవై వేలు అయితే ఎంతసేపు ఉంటాయి మా అంటే ఓ రోజు రేపటి వరకు జిహెచ్ఎంసీ ఎన్నికల జిహెచ్ఎంసీలో మొత్తం విడవీ తీసేస్తారు కానీ వీళ్ళు చేయాల్సింది పోటా పోటీగా చేస్తున్నారు కదా ఇగో పలానా కుటుంబానికి ఇల్లు కట్టించినాం ఇగో పలానా విద్యార్థికి మేము చదువుకు ఆసరాయినం ఇగో పలానా తండ్రి వాళ్ళ కుటుంబంలో ఒకరు మరణించారు వాళ్ళకి సాయం చేశాం ఇగో కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు వాళ్ళకి పైసలు ఇచ్చాం లేకపోతే ఒకరికి మేము ఏంది సొంత ఉపాధి కల్పించినాం అనే రకాలుగా కేసీఆర్ బద్దేకు ఉండాలి కానీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఇలా నిన్న ఒక మాట అన్నాడట బర్త్డే చేస్తున్నది రాష్ట్ర వ్యాప్తంగా ఓకే నా దృష్టిలో పడడానికి వీళ్ళందరూ చేస్తున్నారు తప్పులేదు కానీ మంచి చేసేటోడికి నా ఓటు ఉంటుంది అని చెప్పిండట ఇది ఏంది ముప్పై లక్షల ఖర్చుతోని భారీ సెక్రటరీ సెట్టింగ్ వేయించి ఎమ్మెల్యే నన్నపనేని ఇక నన్నపనేని ఏ మీద మీ కామెంట్ ఏందో మీరే చేసుకోరు ఇక ఎందుకు అంటే ఆయనకు సంబంధించి చెప్పాల్సిన అవసరం లేదు మమ్మల్ని మహారాష్ట్రలో కలపండి ఇక్కడికంటే అక్కడ రైతులు ఎక్కువ లబ్ధి పొందుతున్నారు ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల రైతులు నిరసన అయిపోయా ముఖ్యమంత్రి గారు ఏం ఏం చెప్పారు మనకాన్నే కలవాలి మనకాన్నే కలుతామని చెప్పిర్రు అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చెప్పిండు కదా లేదు లేదు మమ్మల్ని మహారాష్ట్రలో కలపాలని ఇప్పుడు కొత్త వచ్చింది ఇక చూడు రి పూర్తిగా కూడా మమ్మల్ని అక్కడనే కల్పుర్రీ అక్కడ కలిపితే బాగుంటది అనేది వాళ్ళ ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అట ఎక్కడ ఈ కథ అంతి ఇట్లనే ఉన్నది ఎందుకు అంటే ఈ తెలంగాణ వచ్చిన త అప్పటి నుండి కూడా పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ కూడా జరిగే పరిస్థితి అయితే కనబడతలేదు ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ ఏంది మహారాష్ట్రలో మమ్మల్ని ఇక్కడ కలపరు అక్కడ కలపరు తెలంగాణలో ఉండాలనుకుంటున్నాం ఇవన్నీ చెప్తున్నారు కానీ అవన్నీ లేవు పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే వాళ్ళందరూ కూడా ఏంది వెళ్ళే ప్రయత్నంతోనే చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది రైట్ ఇక ఒకడు కూలుస్తాడట ఇంకొకడు పేలుస్తాడట ప్రతిపక్షాలపై మంత్రి హరీష్ మండిపాటు ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నారు మంచి చెడులపై కల్లుడిపోల దగ్గర కూడా చర్చ పెట్టాలి సొంత జాగా ఉన్నలకు ఇల్లు కట్టించుడు ఒక్కటే బాకీ ఉన్నాం ఫ్రీ కరెంటు రోజు ముప్పై కోట్లు ఖర్చు చేస్తున్నాం అని యాదగిరి గుట్టలో వంద పడకల హాస్పిటల్ భూమి పూజ అంటే కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది మొత్తానికి ఆ మంత్రి హరీష్ రావు నిన్న వంద పడకల ఆసుపత్రులలో చాలా కాంట్రవర్సీ వర్డ్స్ అయితే చేసిండు ఒకడు గూలుస్తా అంటాడు ఇంకొకడు పేలుస్తా అంటాడు ఇక వాళ్ళకు ఓటెతే మీ కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి అయితే కనబడ్డది మొత్తానికి హరీష్ అయితే తన యొక్క మార్కును మరొకసారి చూపెడతాను నదులకు ఏమో కానీ లిక్కర్కు నడక నేర్పారు సీఎం కేసీఆర్ పై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఫైర్ దేశమంతా కలీ గల్లీ బెల్ట్ షాపులు పెడుతుండు పంజాబ్ సీఎంను పిలిచి పొగి పొగిడించుకుంటున్నాడు కొండగట్టు నుంచి కొత్త డ్రామా షురు చేసిండు తాము పౌర్లోకి వస్తే గుడులపై ప్రభుత్వ పెత్తనం ఉండదని ప్రకటన అంటూ కూడా ప్రధాన సంబంధించి హైలైట్ చేసింది మరి ప్రభుత్వ పెత్తనం లేకపోతే ప్రైవేట్కి కి రిమల పంచాయతీ మొదలు చేయరు అయిపోతుంది ఇంకేముంటుంది నదులేమో కానీ లిక్కర్ ఇదైతే ఒప్పుకుంటాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ప్రతి వాడకు పోతే నీళ్ళు దొరుకుతాయో తెలియదు కానీ లిక్కర్ అయితే దొరుకుతాయి ఇది అయితే నిజం ఎవరు అవునన్నా కాదన్నా నాతో నేను తీసుకుపోతాను ఏ గ్రామంలో లేదో చూపెడతాను చౌటుపల్ల ఘోర రోడ్డు ప్రమాదం నలుగురు మహిళల మృతి ఆటోను వేగంగా ఢీకొట్టి ఇరవై ఇరవై మీటర్లు ఈడ్చికెళ్లిన బస్ మరో నలుగురు కి తీవ్ర గాయాలు ఇక బస్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం డెడ్ బాడీలతో గ్రామస్తులు ఆందోళన అంచు కూడా ఆ ప్రధాన అంశానికి సంబంధించి కూడా హెలి చేసింది మొత్తానికి రక్తపు మడుగులలో ఆటో అయితే ఉన్న పరిస్థితి అయితే కనబడ్డది ఇక మరో ఆ పేపర్ను కూడా చూద్దాం ఇక ఆంధ్రజ్యోతి దినపత్రిక చూద్దాం ఆంధ్రజ్యోతి దినపత్రికలో వ్యతిరేక శక్తులకు పనిమొట్టుగా సుప్రీం కోర్టును వాడి అడ్డగులు అడ్డంకులు తొలగించుకుంటున్నాయి దాకా ఉగ్రవాదాలను కాపాడేందుకు వాడారు నేడు దేశ వ్యతిరేక ప్రచార హక్కుగా కల్పించే కుట్ర దేశ సొమ్ముతోనే మనుగడ సాగిస్తున్న సుప్రీం కోర్టు దేశ చట్టాల ప్రకారం ప్రజల కోసం పనిచేయాలి ఆర్ఎస్ఎస్ ప్రతి ఆ పత్రిక పాంచాజన్యలో ఘాటైన వ్యాఖ్యలు మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ కట్టుకతే అన్న సంఘ్ అంటూ కూడా చూడొచ్చు బీబీసీలో మూడో రోజు ఐటీ సోదాలు రాత్రి పది గంటల వరకు తనిఖీలు మూడు రోజులలో మొత్తంగా అరవై గంటలు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది ఏంటి అంటే ఆ సుప్రీం కోర్టును భారత వ్యతిరేక శక్తులు ఒక పనిమొట్టులుగా ఉపయోగించుకుంటున్నాయని ఆర్ఎస్ఎస్ అధికారిక వార్తా పత్రిక జన్యు ఆరోపించింది గుజరాత్ అల్లల ఘటన మీద ప్రధాని మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ లింక్ ను సామాజిక మాధ్యమాలలో బ్లాక్ చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ సంగతి తెలిసిందే మొత్తానికి అత్యున్నత న్యాయస్థానికి సంబంధించి ఆర్ఎస్ఎస్ సంబంధించిన పత్రికలో మాత్రం అయితే కనబడ్డది దానికి సంబంధించి అయితే మనం ఒకసారి చూద్దాం అంటే ఓవరాల్ గా జరుగుతున్న పరిస్థితి ఏంది అంటే ఇక్కడ సుప్రీం కోర్టును కూడా అడ్డు పెట్టుకొని వాళ్ళు అన్ని రకాలుగా జరిపిస్తున్నారు అనేది ప్రధానంగా చర్చనీయాంశంగా మారుతుంది ఇక దాంతో పాటుగా పూర్తిగా చూసింది కదా జాతరలో కోడేది గీడేది ఇది కీసర బ్రహ్మోత్సవాలలో మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యలు క్రీడా పోటీల వేదికలపై ఎన్నికల కూడా ఉల్లంఘించే ప్రసంగం మస్ మంత్రి ఇష్ట రీతి వ్యవహారం వారించిన ఆర్దివోపై ఫైర్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి అయితే చేసింది ఇక జోకర్ అనేది అందరికీ తెలుసు ఈయనే కే పాల్ కంటే పెద్ద జో కే పాల్ జోకర్ కాదు నిజంగా చెప్తా ఆయన సబ్జెక్టుగా అండి గడాల రాజభక్తి సీఎం కేసీఆర్ పుట్టినరోజు మొక్కలు నాటాలని డిఎంహెచ్ఓలకు చెప్పిన కదా సో మనం అవసరం లేదు ఇక బీజేపీకి కన్నా గుడ్ బై జాతీయ నాయకత్వానికి రాజీనామా లేక వీర్రాజు తీరు నచ్చకనే నా వర్గాన్ని తొక్కేస్తున్నారు ఆయన సారథ్యంలో కొనసాగలేం ప్రధాని మోదీ అమిత్ షాపై గౌరవంతోనే ఇన్నాళ్ళు భరించాం భవిష్యత్ కార్యాచరణ త్వరలోనే చెప్తా అంటూ కూడా కన్నా లక్ష్మీనారాయణకి సంబంధించి ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేస్తున్నాం ఇక ఎన్నికల హైజాక్ ఇజ్రాయెల్ కు చెందిన మరో సంస్థ గుట్టురట్టు సోషల్ మీడియాలో తప్పుడు కథనాల వ్యాప్తి ప్రత్యర్థులను దెబ్బతీసేలా ఫేస్ న్యూస్ ఇక ముప్పై మూడు దేశాలలో టీమ్ జార్జ్ ప్రచారం ఇరవై ఏడు సక్సెస్ ఇక భారత్ యూకే అమెరికా సహా ఇరవై దేశాలలో కార్పొరేట్ వివాదాల్లో చోక్యం నిఘా సంస్థలు పార్టీ ప్రచారాలకు సేవలు ఇక టెలిగ్రామ్ జియో మెయిల్స్ లో చెరబడే సత్తా ఇంగ్లాండ్ పత్రిక గార్డియన్ వెల్లడి ఇక ముప్పై మీడియా సంస్థల ప్రతినిధుల పరిశోధన ఇండియాలోను దీని ప్రకంపనలు డేటా చౌర్యం మోదీకి కొత్త కాదు కాంగ్రెస్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి మొత్తానికి ఎన్నికల హైజాక్ అంటూ కూడా మరో అంశానికి సంబంధించి చర్చనీయాంశంగా మారింది దానికి సంబంధించి చూసాం ఇక ఆ నమస్తే తెలంగాణ పత్రిక హోదాం నమస్తే తెలంగాణకు సంబంధించి అంశాలు ఉన్నాయో ఎట్లున్నదో కూడా ఒకసారి అయితే ప్రయత్నం అయితే చూద్దాం నమస్తే తెలంగాణకు సంబంధించి కేతరమై నవ యశస్సు సీజన్ల నిజాలను అతీతమైన తపస్సు ఆరు నూరు అయినా ఉదయించే ఉషస్సు అరవై తొమ్మిదేళ్ళ నయ యువకుడి జన్మదిన శుభాకాంక్షలు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది మొత్తానికి ఆ శిథిలాల శిఖలాల నుంచి జీవసౌధం అంటూ కూడా మరో అంశాన్ని కూడా చూడొచ్చు మొత్తానికి రెండు వేల ఆరులో కరీంనగర్ లోక్సభ ఉప ఎన్నికలలో గెలిచిన అనంతరం విజయయాత్రలో కేసీఆర్ చిత్రంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ కూడా ఉన్నారు అంటూ కూడా చూడొచ్చు మొత్తానికి కాల ప్రవాహం ఎప్పుడో పట్టాలపై రైలు సాఫీగా సాగదు ఉరకలు వేస్తుంది ఉదతన పతనాలను కూడా చవిచేస్తుంది పద్దెనిమిదవ ద శతాబ్ది ఆ తర్వాతి తర్వాత యూరప్ మాదిరిగా ఉద్రిక్త మార్పులకు లోను కావచ్చు ఇరవై శతాబ్ది భారతాల హింసాయుత పోరాటాన్ని ఆకలింపు చేసుకోవచ్చు అటువంటి చారిత్రక సందిగ్ధంలోనే కాలం పురుడు నొప్పులను పడుతున్నప్పుడు ప్రజలకు కొత్త మార్గాన్ని చూపే దార్శనికుడు నాయకులు ఉదయిస్తారు అంటూ కూడా చూడొచ్చు ఒక ఇక ఏంటంటే ఇలా కలవకుంట్ల చంద్రశేఖరరావుకు సంబంధించిన అంశానికి సంబంధించి రాజకచ్చులు దానికి సంబంధించిన అంశాన్ని అయితే ఆ చూస్తున్న పరిస్థితి అయితే కనవడదు ఇక మళ్ళా సాక్షులు ఉదాం సాక్షులకు సంబంధించి ఎలాంటి అంశాలు రాసేర్రు అనేది కూడా ఒకసారి చూసుకుంటున్నాం బీఆర్ఎస్ దూరం ఎన్నికలపై అధికార పార్టీ సూత్ర ప్రయాణం హైదరాబాద్ సంస్థ స్థానిక సంస్థల కోటాలో మజలిస్ కు మద్దతు మెజార్టీ ఉన్న మిత్రపక్షానికి సీటు టీచర్ కోటాలో ఎన్నికలకు నేరుగా పోటీకి దూరం ఎవరికి మద్దతు ఇచ్చేది నామినేషన్ల తర్వాత స్పష్టత గతంలో పిఆర్టీయు ఆ టీఎస్ కు మద్దతు ఈసారి సంఘాలు అభ్యర్థులు మారడంతో ఆసక్తి స్థానిక టీచర్స్ కోటాలకు నోటిఫికేషన్లు విడుదల చేసిన ఈసీ ఇరవై మూడు వరకు నామినేషన్ల స్వీకరణ వచ్చే నెల ఆ పదమూడున పోలింగ్ అంటూ కూడా ప్రధాన సంబంధించి కూడా హైలైట్ చేసి మొత్తానికి ఎన్నికలకు సంబంధించి దూరంగా ఉండేందుకైతే ఆ సిద్ధంగా ఉంది అంటూ కూడా ప్రధాన సంబంధించి కూడా హైలైట్ చేసింది ఇక ఓవరాల్గా జరుగుతున్న అంశాన్ని కూడా మనం చూస్తున్నాం అయితే ప్రధానంగా కూడా ఇప్పుడు జరుగుతున్న అంశాలలో కూడా ప్రస్తుతం అయితే జరుగుతున్న మరొక అంశాన్ని కూడా చూడొచ్చు ఇక మరో అంశం ఏంటంటే పురుగు మందు మితిమీరిపోతుంది సాగులో పెరుగుతున్న క్రిమి సమహారకాల వాడకం అంటూ కూడా చూడొచ్చు రాష్ట్రంలో ఏటా ఏర్పాటుకు నాటికి రెండు వేల ఎనిమిది వందల అరవై రెండు మెట్రిక్ టన్నుల వినియోగం అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఆ హైలైట్ చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది ఇక మరొక అంశం ఏంటంటే ఒక డాక్యుమెంట్ తోనే పదిహేను పాయింట్ తొమ్మిది ఆరు కోట్ల రిజిస్ట్రేషన్ శాఖకు గండిపేట పరిధిలో గోల్డెన్ డీల్ ఇక బండ్లగూడ జాగిర్ లో డెబ్బై ఐదు వేల చదరపు గజాల భూమి ఓ ఎడ్యుకేషన్ అకాడమీకి బదలాయింపు గత ఏడాది మేలో మూ మూసాపేటలో సమీపంలోని ఆ పూర్తి స్థాయిలో కూడా చూడొచ్చు భూ బదలాయింపులకు సంబంధించిన అంశం అయితే తెర మీదకి వచ్చింది దానికి సంబంధించిన అంశాన్ని అయితే ఆ చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఇక దాంతోపాటుగా ఇప్పుడు జరుగుతున్న మరొక అంశం ఏంటంటే ఆ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది ఏం కథ అనే దానికంటే ప్రస్తుతం ఇంకొక అంశం కూడా ఆ అంశంగా మారింది ఆ అంశాన్ని కూడా మనం చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం ఏంది ఏం కథ అనేది కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఇక దాంతోపాటుగా ఈరోజు మన దినపత్రిక సంబంధించి ఎలాంటి అంశాలు వచ్చినాయి కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఇక దానికంటే ముందుగా అలా ఇంకొక అంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇక ఈరోజు ప్రభుత్వానికి సంబంధించి ఏమేమి జరిగింది ఏమేమి కథ అనేది కూడా ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం అంటే ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు జరిగిన ఆ ప్రధాన అంశాలు ఏమేమి ఉన్నాయి ఏమేమి కథ అనేది కూడా రైట్ ఇక మన ప్రజావెలిగ దినపత్రిక సంబంధించిన ఆ దినపత్రికనైతే చూద్దాం ఒకసారి మన దినపత్రికలలో ఎలాంటి అంశాలు వచ్చాయి ఏమేమి కథ అనేది ఒకసారి చూద్దాం రైట్ ప్రజా వెలుగు ప్రజల నాడి తెలిసిన రాజకీయ వైద్యుడు ప్రత్యామ్నాయ రాజకీయాలకు దిక్సూచి కేంద్రంలో అధికారం దక్కితే సమర్థ పాలన బీఆర్ఎస్ కేసీఆర్ జాతీయ రాజకీయాలతో మార్పు అంటూ కూడా చూడొచ్చు విద్యుత్ సమస్యకు చెక్ పెట్టిన తొలి సీఎం నిరంతర విద్యుత్తో సమస్యలు దూరం మారుతున్న వ్యవసాయం ముఖ చిత్రం అంటూ కూడా ఆ ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేస్తాం మొత్తానికి ఈసారి ఓవరాల్ గా ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు సందర్భంగా ప్రజా వెలుగు దినపత్రిక సంబంధించి ఒక మొత్తానికి ఆయన ఏం చేసిండు ఏం కథ మంచి అన్న కనీసం ఆయన పుట్టినరోజు అన్న చెప్పాలి కదా అందరు చెప్తారు కదా అన్ని దొంగ ముచ్చట్లు చేపట్టాలి కానీ మేము మాత్రం మొత్తం నిజాలు చెప్తాం మేము అందు అంటే స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలి కేసీఆర్ కు ఆ ప్రజల నాడి పట్టకుండా రాజకీయాలు ఇచ్చేస్తే ఫెయిల్ అవుతారు ఇది బాగా ఎగిరిన వారు మాత్రమే ఎరిగిన వారు అంటే దాంట్లో అనుభవమైన మాత్రమే తెలుస్తారు పార్టీ పెట్టిన సందర్భంలో ఎన్టీఆర్ విజయానికి ఇదే కారణం ఏపీలో కూడా జగన్ ప్రజల నాడి తెలుసుకొని చంద్రబాబు వ్యతిరేక ఆ అవకాశాలతో పాదయాత్రలో నమ్మగలిగాడు అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేసింది ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా అదే చేస్తున్నారు దానికి సంబంధించిన అంశాన్ని కూడా మేము రాసుకొచ్చినాం దానికి సంబంధించి కూడా చూడొచ్చు ఇక మరో అంశం దేశంలో మారుతున్న రాజకీయాలు బీజేపీ కాంగ్రెస్ రాజకీయాలకు కాలం చెల్లిందన్న ఆ ప్రజలకు సంబంధించి తొలగిన భ్రమల్లో కూడా చూడొచ్చు నిర్ణయ ఆ శక్తిగా మారనున్న కేసీఆర్ ఎమ్మెల్సీ కడియం శ్రీఆర్ అంటూ కూడా చెప్పొచ్చు దేశంలో మారుతున్న రాజకీయాలు అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది దాంతో పాటుగా నిరంతర శ్రమతోనే విజయం ఆ విజయమంతా ఇక పథకాలన్నింటిలో కేసీఆర్ ముద్ర పథకాలతో ప్రజలకు ఆదర్శ పాలన అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది ఇక నీటి పారుదల రంగంతో తెలంగాణ అభివృద్ధి అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా ఆ హైలైట్ చేసిన పరిస్థితి అయితే ఇక ధరణి రద్దు చేస్తూ తొలి జీవో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఈ దరిద్రాన్ని తొలగిస్తాను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ల్యాండ్ స్టాండ్ వైన్ మైన్ చివరికి రేప్ కేసులలో బిఆర్ఎస్ సన్నాసులే మా నేతల వైపు చూస్తే ఊరకు మిత్తికి మిత్తి చెల్లిస్తాను డబల్ బెడ్రూమ్ దళిత బంధు రుణమాఫీ ఓట్లు వేయించుకో ఇంద్రమైన్లు ఇచ్చినవి దళిత అందురాని నిరుద్యోగుల ఓట్లు మేము వేయించుకుంటాం ఇక హస్తే హత్తు జోడో యాత్రకు సంబంధించి ఆ రేవంత్ రెడ్డికి సంబంధించి ప్రధానంగా ఆ చేస్తున్న యాత్రకు సంబంధించిన అంశాన్ని కూడా ఈ రోజు హైలైట్ చేయడం మొత్తానికైతే మా దినపత్రికలో వచ్చిన అంశాన్ని చూసారు ఇక ఆ ఈనాడు దినపత్రికలలో ఏం అంశాలు వచ్చినాయి ఎట్లా ఎట్లా వచ్చినాయో కూడా చూద్దాం ఇక షికారు చోరు ఈ సంవత్సరం రెండు లక్షలు దాటే అవకాశం ఏటికేడు తగ్గుతున్న ద్విచక్ర వాహన కొనుగోలు అంటూ కూడా చూడొచ్చు మొత్తానికి ఇప్పుడు కార్ల మీదనే ఎక్కువ రిజిస్ట్రేషన్ చేస్తారు కార్ల మీదనే ఎక్కువ ప్రభావం ఉంది ఎందుకంటే కరోనా నేర్పింది ఎవరైనా కుటుంబంలో అనారోగ్యం వస్తే ఆరోగ్య అనారోగ్యానికి సంబంధించి వాళ్ళు బయటికి వెళ్ళే ప్రయత్నంలో కారు అడిగినా ఎంత ఏ విధంగా ఇబ్బందులు పాల్పడ్డారో కూడా మనం చూస్తాం ఇక దాంతోపాటు మరో అంశం కూడా చూడొచ్చు పూర్తి స్థాయిలో మార్చి నుంచి వ్యవసాయ ఘన అంటూ కూడా చూడవచ్చు రైతులు కమతాలు పశు సంపద పరికరాల వివరాల సేకరణ క్షేత్రస్థాయికి వెళ్ళనున్న విస్తరణ అంటూ కూడా చూడొచ్చు దానికి సంబంధించిన అంశాన్ని కూడా మనం చూస్తాం ఇక మరో అంశం ఏంటంటే ఆ గ్రంథాలయంలో మహిళలకు ప్రత్యేక విభాగం ఉద్యోగ నోటిఫికేషన్ లో చాలా చోట్ల చేస్తున్న మహిళలకు సంబంధించిన అంశాన్ని కూడా చూస్తున్నాం అరవై ఐదు పైబడిన వారు ఇక అవయవాలు స్వీకరించవచ్చు అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది ఇక అంజన్న భూముల లెక్కలలో అధికారులు కొండగట్టు ఆలయ అభివృద్ధికి అవసరమైన భూమి ఇక్కడ ఉంది దానికి సంబంధించిన అంశాన్ని కూడా హైలైట్ చేస్తున్న పరిస్థితి అయితే కొనసాగింది మొత్తానికి చూసిరు అన్ని దినపత్రికలలో వచ్చిన అంశాలు అయితే చూశారు ఇప్పుడు అన్ని దినపత్రికలలో ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ముఖ్యమంత్రి గారి యొక్క పుట్టినరోజు యాడ్స్ ఒకసారి చూద్దాం పత్రిక దిశాపత్రిక పోదాం దిశాపత్రిక సంబంధించి ముఖ్యమంత్రి గారితో ఏమన్నా వేసిందా లేదా ఏంది ఏం కథ అనేది అయితే చూసే ప్రయత్నం అయితే చూద్దాం ఇక చూడరే స్వరాష్ట్రం కోసం అల్పెరిగి పో అల్పెరుగని పోరాటం చేసిన ఉద్యమ మేరుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ చంద్రశేఖర రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు నీలం మధు ముద్రాజ్ ఆ చిట్కలు సర్పంచిక పటాన్ చెరువు సంగారెడ్డి అంటూ కూడా దిశ పత్రిక ఒక యాడ్ రెడీ చేసింది ఇక మరో మరో యాడ్కి సంబంధించి కూడా చూద్దాం మరో యాడ్ ఏంటంటే ఇది మరో యాడ్ అని కూడా వేసింది చంద్రశేఖర రావుకు సంబంధించిన పుట్టినరోజు ఇలా పుట్టినరోజు కాబట్టి ఇక చూడరు ఏంది కేసీఆర్ బర్త్డే ఫిబ్రవరి పదిహేడు రెండు వేల ఇరవై మూడు సార్ ఇంకా బండా ప్రకాష్ ఓకే ఇక్కడ ఏం రూమ్ ఇదే అది ఓకే తెలంగాణ విధాత భావి భారత నిర్మాత భారత రాష్ట్ర సమితి అధినేత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు శ్రీ కల్వకుండా చంద్రశేఖరరావు గారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు నీలం మధు ముద్రాజ్ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పటాన్ చెరువు నియోజకవర్గం ఎన్ఎం మార్ యువసేన పఠాన్ చెరువు నియోజకవర్గం సంగారెడ్డి అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేసింది మొత్తానికి చంద్రశేఖర్ రావుకు సంబంధించి ఒక యాడ్ అయితే ఆ పేపర్లో వచ్చిన పరిస్థితి మరో ఇంకేమన్నా వచ్చిందా రైట్ ఇది దిశలో ఇక ఆదాబ్లో లో ఏమన్నా వచ్చిందా ఒకటే యాడ్ వచ్చింది ఆదాబ్కు సంబంధించి ఎవరు రాశిలు బావి భారత సూర్యునికి జన్మదిన శుభాకాంక్షలు ఎవరు అసాధ్యం అనుకున్న తెలంగాణను సుసాధ్యం చేసి తెలంగాణ గతిని మార్చి అభివృద్ధిలో దేశానికి తలమానికం చేసిన అలుపెరుగని శ్రామికుడు దేశాన్ని జాగృతం చేసే భారత బావి భారత జాతి భవితను మార్చడానికి నడుం బిగించిన ధీరుడు మా నేత జననేత శ్రీ గౌరవ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు భారత రాష్ట్ర సమితి నల్గొండ సూర్యాపేట యాదాద్రి జిల్లాలకు సంబంధించి ఆదాపుకు సంబంధించిన ఒక ఏడాది వెలుగుదిన పత్రిక వెలుగుదిన పత్రికలో జనహృదయ నేతకు శుభాకాంక్షలు ప్రత్యేక తెలంగాణ సాధకుడు రాష్ట్ర పునర్నిర్మాణ బోధకుడు అపర భగీరథుడు ప్రతి ఇంటి కుటుంబ సభ్యుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు ఎండి సలీం సీనియర్ నాయకులు కొడంగల్ నియోజకవర్గం నుండి ఈ దీంట్లో ఒక వచ్చింది దాని తర్వాత ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతికి సంబంధించి ఆడిచ్చిర్రా పేపర్ ఫస్ట్ పేజే అరే ఆంధ్రజ్యోతి క్యారాలే లేదు ఇందులో రైట్ నమస్తే తెలంగాణ నమస్తే తెలంగాణలో ఖచ్చితంగా ఉంటాయి ఎందుకండి రైట్ బంగారు తెలంగాణ ప్రదాత బావి భారత నిర్మాత హ్యాపీ బర్త్డే కేసీఆర్ సార్ ఓకే సకల సంపదలు కలిగిన భారతదేశం నుంచి పేదరికాన్ని పారదోలాలి దేశ ప్రజలకు ప పట్టిన డెబ్బై ఐదేళ్ల రాజకీయ దరిద్రాన్ని తరిమి కొట్టాలి అబ్కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో రైతును రాజు చేయాలని టిఆర్ఎస్ ప్రజలను గెలిపించినట్టుగానే బీఆర్ఎస్తో యావత్తు దేశ ప్రజలను గెలిపించాలని మహాసంకల్పంతో ప్రగతి ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న అలు బాటసారి దేశ సంపాదనకు సుపరిపల్పన ప్రగతి ఉద్యమ రథసారధి బిఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో మాన్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఇవే మన హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు వద్దిరాజు రవిచంద్ర పార్లమెంట్ సభ్యులు రాజ్యసభ ఇన్ గ్రానైట్ వ్యాపారి రైట్ నమస్తే తెలంగాణ పేజ్ వన్ పేజ్ టూ కూడా ఉంటుంది గుడ్ గవర్నమెంట్ గవర్నెన్స్ ఏంది భవిష్యత్తు తరాలను బలంగా దృఢంగా అందించాలంటే ప్రస్తుత తరాలు సైతం దృఢంగా ఉండాలి అందుకు సులువైన చౌకైన అత్యుత్తమ పోషకాహారాన్ని అందించే పౌల్టీ రంగానికి ఎనలేని ప్రోత్సాహాన్ని అందిస్తున్న ప్రజా సంరక్షకులుగా ఎప్పటికీ పౌష్టికాహారం ఆవశ్యకత ప్రజలకు తెలియజేస్తున్న రైతు బాంధవుడు మా ప్రియతమ తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు వి హర్షవర్ధన్ రెడ్డి జనరల్ సెక్రటరీ డాక్టర్ జి రంజిత్ రెడ్డి చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు ప్రెసిడెంట్ తెలంగాణ పౌల్టీ బిల్డర్స్ అసోసియేషన్ అంటూ కూడా ఒకటి రెండోది జన్మదిన శుభాకాంక్షలు శ్రీ నవీన్ మిట్టల్ గారు రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ సిసి ఎల్ఏ కమిషనర్ అంటూ కూడా చూడొచ్చు తెలంగాణ రాష్ట్ర ప్రదాత బంగారు తెలంగాణ సృష్టికర్త విశ్వనగర రూపకర్త రైతు బంధువుడు దళిత బంధువు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కాళేశ్వరం ప్రాజెక్ట్ రంగనాయక్ సాగర్ మల్లన్న సాగర్ కొండపోచమ్మ రిజర్వాయర్లు మరియు మిషన్ భగీరథ నిర్మాణం ద్వారా గంగా నది గమనాన్ని మార్చిన అపరపగీరథుడు తెలంగాణ ప్రజల సంక్షేమమే తన ధ్యేయంగా నిరంతరం శ్రమిస్తూ ప్రజాశ్రేయస్కే పరితపించే మాట తప్పని మడమ తిప్పని మా ప్రియతమ రెవెన్యూ శాఖ మాధ్యులు రాష్ట్ర ఆ ముఖ్యమంత్రి వర్యులు మరియు భారత రాష్ట్ర సమితి జాతీయ అధ్యక్షులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ తరపున మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు వంగ రవీందర్ రెడ్డి అధ్యక్షులు కె గౌతమ్ కుమార్ ప్రధాన కార్యదర్శి తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ టిఆర్ఈ ఎస్ఏ నుంచి యాడ్ ఇచ్చిర్రు రైట్ వీళ్ళు రెండోది అయిపోయింది ఇంకేమైనా ఉన్నాయా మూడో పేజ్ లేదు ఓకే రైట్ నెక్స్ట్ సాక్షి ఓకే తెలంగాణ జాతిపిత స్వరాష్ట్ర సాధకుడు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రా చంద్రశేఖరరావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఇక హ్యాపీ బర్త్డే ఫిబ్రవరి ఫోర్టీన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ సార్ ఓకే సేమ్ ఎవరు నేను నీలమ్మ అనుకుంటా రైట్ తెలంగాణ విధాత భావి భారత నిర్మాత భారత రాష్ట్ర సమితి అధినేత తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ గౌరవ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు నీలమ్మధు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పటాన్ చెరువు నియోజకవర్గం ఎన్ఎంఆర్ యువసేన పఠాన్ చెరువు సాక్షిలా కూడా యాడ్ ఇచ్చింది రైట్ సెకండ్ పేజ్ లేదు రైట్ ఇంకేమున్నది ఈనాడు ఈనా ఈనాడొత్త ఖచ్చితంగా వస్తుంది సేమ్ ఈనాడుకు సంబంధించి సేమ్ నీలమ్మదు మూడో యాడ్ ఈయనది మూడో పేపర్లో ఆడొచ్చింది వచ్చింది మూడు పేపర్లలో ఆడొచ్చింది వచ్చింది ఇదెవరు ఈయనే ఇది ఈనాడులో రెండు యాడ్లు ఇచ్చాడు ఎందుకంటే కేసీఆర్ దృష్టిలో పడేందుకు వీళ్ళు చేస్తున్న అంశం అన్నట్టు రైట్ ఇక మన పేపర్కి పోదాం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి హార్దిక శుభాకాంక్షలు ఆ రత్నాకర్ అధ్యక్షులు తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ అంటూ కూడా ఆ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలతోని చెప్పారు దాని తర్వాత నెక్స్ట్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుండ్ల చంద్రశేఖర్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు ఎవరు డాక్టర్ కె వాసుదేవరెడ్డి చైర్మన్ తెలంగాణ రాష్ట్ర దివ్యాంగుల కోఆపరేటివ్ కార్పొరేషన్ ఇంకొకరు తెలంగాణ రాష్ట్ర జాతిపిత తెలంగాణ అభివృద్ధి ప్రదాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు ఎవరు సానుభైన రాజ్ కుమార్ ముద్రాజ్ బిఆర్ఎస్ నాయకులు అంటూ కూడా మరొక రైట్ జూషిల్ కదా వివిధ దినపత్రికలలో వచ్చిన అంశాలతో పాటుగా అన్ని దినపత్రికలలో ఎలాంటి అంశాలు ఉన్నాయి ఏం కథ ఎంతమంది పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిర్రు ఎట్లా చెప్పిర్రు అనేది కూడా ఆ చెప్పే ప్రయత్నం అయితే నేను చేసిన దాంట్లో భాగంగా ఇక చూసింది కదా ఈ రోజు వచ్చిన ప్రధాన దినపత్రికలలో ఏ అంశాలు ఉన్నాయి ఎట్లున్నాయి అనేది కూడా మీకు అన్నింటినీ కూడా వివరించే ప్రయత్నం అయితే చేసిన ఇగో ఇవ్వండి ఈ రోజు వచ్చిన ప్రధాన దినపత్రికలలో ఎలాంటి అంశాలు ఆ అంశాలకు సంబంధించి ఏ విధంగా రాశారు దాంతో పాటు విశ్లేషణ చేసే ప్రయత్నం అయితే చేశాను మీరు నాకు చేయాల్సింది టీవీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్రతి గ్రామంలో ప్రతి వ్యక్తి స్మార్ట్ ఫోన్లో కూడా వైఆర్టీవీ ఉండాలి ఎందుకంటే నిజాలను నిర్భయంగా చాలా క్లారిటీగా విశ్లేషణాత్మకంగా కూడా ముందుకు తీసుకొచ్చే ఒక సరికొత్త ప్రయత్నం అయితే చేస్తున్నాం దాని మీ ఆశీస్సులు ఎలావేలా ఉంటాయని మనసవాచ నేను నమ్ముతూ కూడా ఈ ఛానల్ అయితే ప్రజలకు అంకి ప్రేమకు అంకితం చేస్తున్నా ప్రజా ప్రేమకి ఇక మరొకటి రావు గారికి వైఆర్ టీవీ న్యూస్ ఛానల్ తరఫున మా యొక్క ఆ సిబ్బంది అందరి తరఫున కూడా ప్రజా వెలుగు వైఆర్టీవీ తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు నిండు నూరేలు కలకలం సుఖ సంతోషాలతో జీవించండి అట్లనే తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉండే విధంగా కూడా పరిపాలన కొనసాగించండి అని విజ్ఞప్తి చేస్తున్నాం